నేను ఈ విషయాలు చెప్తున్నప్పుడు మీరు ఎవరికైనా ఒక ఆలోచన రావచ్చు, జాషువా పాస్టర్ గారికి కడుపు నిండిపోయింది, కడుపు నిండి ఆయన ప్రసంగం ఈ విషయాలు చెప్తున్నాడేమో అని మీకు అనిపించవచ్చు. నేను అర్ధాకలతోనే చెప్తున్నా కడుపు నిండి అని చెప్పట్లే. నేను మీలాంటి ఒక దైవజనుని, మీలాంటి ఒక సాధారణమైన దైవజనుని. నాది ఒక చిన్న చర్చియే, నాకు 4-5 ఇల్లు ఏం లేవు, నాకు ఒకటే ఇల్లు ఉంది, సింగిల్ బెడ్రూమ్. నేను వాడే కారు కూడా చాలా చిన్న కారే. సో నేను ఆల్రెడీ చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చాను కాబట్టి ఈ విషయాలన్నీ ఇప్పుడు స్థాయిని బట్టి చెప్తున్నాను అని అనుకోవడానికి వీల్లేదు. నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను. ఆ సత్యము నన్ను విడుదల చేసింది, స్వతంత్రునిగా చేసింది. ఆ సత్యము నేను మీకు బోధిస్తున్నాను. హల్లెలూయా. ఆ సత్యములోనికి ఫస్ట్ మనం రావాలి. ఆ స్థితిలోనికి వచ్చినా రాకపోయినా సత్యములో మనం నిలబడాలి. ఆ సత్యంలో నుంచి మనం బయటికి తొలగిపోవడానికి వీల్లేదు. నేను బోధిస్తున్నది సత్యం. నా జోబులో రూపాయి లేకపోయినా నేను ఇదే మాట చెప్తాను, ఇదే సత్యం అని చెప్తాను. నా పర్సు నిండా డబ్బులు ఫుల్గా ఉన్నాయని మాట చెప్పట్లేదు, లేకపోయినా నేను ఇదే మాట చెప్తాను, ఎందుకంటే అదే సత్యం కాబట్టి. హల్లెలూయా. సో నేను చెప్పడం ప్రారంభించాను, మన మైండ్లో డబ్బు మీద నెగిటివ్ షేడ్స్ ఎందుకు వచ్చాయి అనే దానికి 3 రీజన్స్ చెప్పాను. ఏంటండి అవి? మొదటిది సంస్కృతి వల్ల, రెండోది ఇండియన్ సినిమా, మూడోది సంఘం. సంఘం అనేది కూడా ఒక విధంగా మనల్ని సంఘంలో బోధించిన వాక్యం సరిగ్గా మనకి అర్థం కాకపోవడం వల్ల, దాన్ని సరిగ్గా గ్రహించకపోవడం వల్ల అనేక సార్లు దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొని దాన్ని సంఘానికి బోధించాం. ఫలితంగా సంఘం ఆర్థికంగా ఎదగని స్థితికి వచ్చింది. ముఖ్యంగా ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఆ వాక్యం, ధనవంతుడు పరలోక రాజ్యానికి పోవడం కష్టం అనేటువంటి మాట, దాని మీద చాలా ప్రసంగాలే చర్చలు జరుగుతుంటాయి. దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏంటో నేను దాదాపు వివరించాను. ఇంకో వచనంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ఇంకో లేఖన భాగంలోనికి వెళ్దాం. లూకాసువార్త 16:19 నుంచి చదువుదాం. లూకాసువార్త 16:19. ఇది ఇంకొక ఫేమస్ లేఖన భాగం మనందరికీ కూడా. ఈ దారిద్ర్యాన్ని పెంచి పోషించేటువంటి సేవకులకి ఇదొక లేఖన భాగం. ఎందుకంటే దరిద్రుడు లాజరు, ఇక్కడ దరిద్రునికి అదృష్టం పట్టినట్టుగా పరలోకం పోయాడు లాజరు. ఇప్పుడు అదే ఇప్పుడు మనకు పెద్ద సమస్య అయిపోయింది. లాజరు పేదవాడు, దరిద్రుడు, అతను పరలోకం పోయాడు, ధనవంతుడు ఏమయ్యాడు? అదే మనకు చాలా సపోర్ట్ చేసే వచనం. మనల్ని మనం లాజర్తో పోల్చుకుంటాం. లాజరు దరిద్రుడు ఈ భూమి మీద, కానీ పరలోకంలో దేవుని సన్నిధిలో అతను కనపడ్డాడు. కానీ ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? నేను ప్రారంభిస్తున్నప్పుడే ఒక మాట చెప్పాను, ఏంటంటే నువ్వు ధనవంతుడివైనా పేదవాడివైనా ఆ స్థితి నిన్ను పరలోకానికి తీసుకెళ్లదు అని ఫస్టే చెప్పాను. నేను నిన్ను పరలోకానికి తీసుకెళ్లేదేంటి? యేసునందు విశ్వాసం. నువ్వు పేదవాడిగా ఉన్నందుకు పరలోకం పోవు, లేకపోతే ధనవంతుడు కాబట్టి నరకానికి పోవు. యేసునందు విశ్వాసమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు అందరూ చెప్పాలి, లాజరుడు పరలోకానికి పేదవాడు కాబట్టి వెళ్ళాడా? యేసునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి పేదవాడు. ఓకే, అతని పేదరికం అతని పరలోకానికి తీసుకెళ్ళలేదు. అతడు పేదవాడు కాబట్టి పరలోకం పోలేదు. అతడు ఫస్ట్ యేసునందు విశ్వాసం ఉంచాడు, ఆ విశ్వాసం అతని పరలోకానికి తీసుకువెళ్ళి. నిజానికి యేసు ప్రభువారు ఈ సందర్భాన్ని చెప్తున్నప్పుడు, ఈ ఉపమానాన్ని చెప్తున్నప్పుడు ఏ సందర్భంలో నుంచి చెప్పాడో కూడా మనం చదవాలి. నేను ఆల్రెడీ చెప్పాను, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో మనం వాక్యాన్ని చదివినప్పుడు అది చాలా పెద్ద డేంజర్ అవుతుంది. వెనకాల వచనాలు కనుక మీరు చదివితే, వెనకాల వచనాల్లో పరిసయ్యుల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ పరిసయ్యులు ఏం చేసేవాళ్ళంటే మొత్తం సొమ్మును వాళ్ళ దగ్గర పెట్టుకొని తోటి వారికి ఏ సహాయము చేయకుండా ధన వ్యామోహాన్ని కలిగిన పరిసయ్యులు చాలామంది ఉన్నారు యేసు ప్రభు కాలంలో. వింటున్నారా? యేసు ప్రభు కాలంలో ఈ పరిసయ్యులంతా చాలా డబ్బును పోగు చేసుకొని ఆ మందిరాన్ని వాడుకొని ప్రజలను వాడుకొని దశంభాగాల పేరు మీద చాలా సొమ్మును పోగు చేసుకున్నారు, ఎవరికి ఏ సహాయము చేయట్లేదు. మరొక మాటలో వాళ్ళ సొంత సహోదరుడు, వాళ్ళ సొంత యూదులు. ఇప్పుడు మరొక మాటలో ఈ ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు యూదుడే, లాజరు కూడా యూదుడే. అంటే వాళ్ళిద్దరు ఏమవుతారు? ఇప్పుడు అన్నదమ్ములు అవుతారు అనుకున్నాం. వాళ్ళు ఒకే జాతిలో నుంచి వచ్చారు కాబట్టి సహోదరుడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ధనము కలిగిన వాడైనప్పుడు, తన సహోదరుడు పేదవాడిగా ఉన్నప్పుడు ఈ ధనవంతుడు ఆ పేదవాడికి ఏం చేయాలి? సహాయము
చెయ్యాలి. కానీ ఈ పరిసయులు వాళ్ళ వరకే ధనము సమకూర్చుకొని పేదవాడైన వారి పొరుగు వారికి సహాయం చేయట్లేదు. ఫలితంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ధనవంతుల యొక్క వ్యక్తిత్వాన్ని వివరించడం కోసం ఈ స్టోరీ చెప్పాడు తప్ప లాజరు గొప్పతనాన్ని వివరించడానికి అసలు స్టోరీ చెప్పలేదు ఇక్కడ. హలో, మనం ఈ స్టోరీలో హైలైట్ చేసేదంతా లాజర్ని హైలైట్ చేస్తాం. కానీ ఇక్కడ సమస్య లాజర్తో సంబంధమే లేదు. విషయం ఏంటంటే ధనవంతుడు తన దగ్గర ధనముంచుకుని లాజర్ లాంటి పేద వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నారు. వాడి ఆఖరికి వెళ్ళేది నరకానికే అనేది అక్కడ ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఇకపోతే లాజర్ దగ్గరికి వద్దాం. ఈ లాజరు యేసుప్రభు నందు విశ్వాసం ఉంచాడు, కానీ లాజర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ లాజరు గురించి మీరు చదివితే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, లాజరు దరిద్రుడు, నెంబర్ వన్, అతడు కురుపులతో నిండినవాడు, మూడోది అతను అతడు ధనవంతుని ఇంటి వాకిట కాసుకొని కూర్చున్నాడు. దేనికంటే అతని టేబుల్ మీద నుంచి ఏమన్నా రొట్టె ముక్కలు పడతాయేమో, అవి తిందామని. అంత మాత్రమే కాకుండా అతని కురుపులను కుక్కలు వచ్చి నాకుతుంటే సమ్మగా హాయిగా ఫీల్ అవుతూ అక్కడ కూర్చున్నాడు. అది చాలా పెద్ద మెంటల్ ప్రాబ్లం చెప్పాలంటే, ఒక విధంగా మానసిక స్థితి సరిగ్గా లేదు లాజర్కి ఇక్కడ. ఏమండి, మీకే ఒక కురుపైంది, ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, అది ఆ ఈగలు వాళ్తున్నాయి దాని మీదకి, అవి వాళ్తూ ఉన్నాయి, కుక్క వచ్చి దాన్ని నాగుతుంది అనుకోండి, మీకే అయిందనుకోండి, మీరు దాన్ని హ్యాపీగా అమ్మ నాకు చాలా సాయి హాయిగా ఉందని చెప్పేసి అంటారా? అసలు దగ్గరికి రానిస్తారా? అంటే దగ్గర కూడా రానియం మనం. కానీ లాజరు మాత్రం దాన్ని అనుమతిస్తున్నాడు. కుక్కలు వచ్చి అతని కురుపులను నాగుతుంటే అతను కనీసం దాన్ని తోలేసేటువంటి పనిలో కూడా లేడు. అతను ఒక విధంగా చెప్పాలంటే అన్నిటినీ వదిలేశాడు చెప్పాలని. కానీ జరిగేది జరగమన్నది జరగంది, ఎన్నటికీ జరగదని వదిలేశాడు. ఇంకో విషయం ఏంటంటే, పాత నిబంధన చెప్తుంది నీతిమంతుడు భిక్షమెత్తుకునుట నేను చూచి ఉండలేదు అని దావీదు చెప్పాడు. అంటే మరొక మాటలో ఒక నీతిమంతుడు కడుపు కాల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే కడుపైన కాల్చుకుంటాడు, కానీ వెళ్ళి భిక్షం ఎత్తుకోకూడదు, ఎందుకంటే అది దేవునికి అవమానం. నాకే ఆ పరిస్థితి వస్తే నేను వెళ్ళి భిక్షం ఎత్తుకోవడానికి రెడీగా లేను, ఆకలితో చనిపోవడానికైనా రెడీ, కానీ వెళ్ళి భిక్షం ఎత్తుకొని నా దేవునికి అగౌరవం తీసుకొచ్చే పని నేను చేయను. కానీ లాజర్ చేస్తున్న పనే అది. లాజర్ ఆ ధనవంతుడు ఇంటికాడ కూర్చొని అతని టేబుల్ మీద నుంచి ఏమైనా పడతాయేమో అవి తిందామని కాసుకొని కూర్చున్నాడు. అది ఏమాత్రం ఒక విశ్వాసం చేయాల్సిన పని కానీ కాదు. ఇంకో మాట చెప్పాలంటే లాజర్ సరైన చర్చికి పోలే. లాజర్ నా చర్చికి వచ్చి ఉండే ఖచ్చితంగా అతన్ని ప్రోత్సాహపరిచి బలపరిచి, సరే ప్రభు నమ్ముకోకముందు పేదవాడివే, ప్రభు నమ్ముకోకముందు అనారోగ్యం ఉంది, కానీ ప్రభు నమ్ముకున్న దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు పనిస్తాడు, ఆ స్థితిలోంచి పైకి లే, ఆ రోగంలోంచి బయటికి రా, ఆ దారిద్రంలోంచి బయటికి రా, ఏదైనా పనికి పూనుకో, దేవుడు ఒక పని ఇస్తాడు, ఆ పని చేసుకొని బాగుపడు, దేవునికి మహిమ తీసుకురా. ఆమెన్. మన చర్చికి ఒక వ్యక్తి పేద స్థితిలోంచి వచ్చి దరిద్ర స్థితిలోంచి వచ్చి ప్రభువులోనికి వచ్చిన తర్వాత అతని జీవితం బాగుపడుతుంటే దాని ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. హల్లెలూయా. అంతేనే కాదా, అతను ఇంకా హీనమైపోయాడు అనుకోండి, ఏం దేవుడు రా నీ దేవుడు, ఏం భక్తిరా నీ భక్తి, ఏం విశ్వాసం రా నీ దేవుడు, ఇంత దయనీయమైన స్థితిలో ఉన్న నిన్ను పట్టించుకోడేంట్రా అని చెప్పేసి దేవునికి అవమానం అది. ఇంకో మాట చెప్తాను వినండి, ఈ లాజ్ ఈ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని పోకుండా నరకని పోవడానికి కారణమే లాజర్. ఎందుకంటే లాజర్ని చూసినవాడు ఎవడు కూడా దేవుడిని నమ్ముకోడు. లాజర్ దేవుడిని ఎవరు పూజించరు. ఎందుకంటే నీ దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వట్లేదు, నీ దేవుడు నీ పేదరికాన్ని నేను తీర్చట్లేదు, నీ దేవుడు గొప్పవాడని చెప్పుకుంటావు, కానీ నేను ఇచ్చే రొట్టెల కోసం కాసుకొని కూర్చున్నావు. నీ దేవుడు కదరా, నేనే దేవుడిని నీకు. అదే లాజరు ప్రభు నమ్ముకొని స్వస్థత పొంది, అతను పని చేసుకొని బాగుపడి, ఈ ధనవంతుడు ఇంటి పక్కనే ఇంకొక మంచి ఇల్లు కట్టి, హలో, కొంచెం స్థితి కొంచెం మంచి స్థితిలో బతికితే అప్పుడు ఈ ధనవంతుడు కొంచెం దృష్టి పెడతాడు, అరే లాజరు ఎవరినో పూజిస్తున్నాడు, ఆ దేవుడు ఎవరో గొప్ప దేవుడు, ఆయన ఎవరో మంచి దేవుడు లాగా ఉన్నాడు. ఈ లాజరు ఫస్ట్ ఇట్లా నా ఇంటి దగ్గర ఉన్నాడు, కానీ ఇప్పుడే అతను 10 మందికి ఇచ్చే స్థితిలో ఉన్నాడు. ఆ లాజరు వల్ల ఆ ధనవంతుడు కూడా దేవుడు నమ్ముకునేవాడు. హలో, ఉన్నారింటికి వెళ్ళిపోయారా? మనమేమో నేను కూడా లాజర్నే అని మనం కూడా పోల్ చేసుకుంటున్నాం. తర్వాత చూడండి స్టోరీలో, ఈ లాజర్ చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకానికి వెళ్ళి. ఎవరి పక్కన కూర్చున్నారు? అబ్రహాం పక్కన కూర్చున్నాడు. అబ్రహాం ఎవరు తోడిపించగాడా?
అబ్రహాము గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండను అని రాస్తుంది 24వ అధ్యాయం ఆది కాండములో. ఆయన పక్కన కూర్చున్నాడు. ఒకసారి నేను గుంటూరులో ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్కి నాకు తెలీదు ఏసన్న గారు వాక్యం చెప్పడానికి వస్తాడని నాకు తెలీదు. నేను ఆ మీటింగ్లో పాస్టర్లకు వేసిన కుర్చీలో కూర్చున్నాను. పోయి వెనకాల నుంచి ఒక మనిషి వచ్చి పక్కన నా కుర్చీలో కూర్చున్నాడు. నేను తిరిగి చూస్తే ఏసన్న గారు, ఏసన్న గారు పక్కన చూసేసరికి నాకంతా ఒక రకంగా షివరింగ్. ఆయన పక్కన నేను కూర్చున్నానని చెప్పి లేయిపోయా. ఎందుకంటే నాకు కంఫర్టబుల్గా లేదు. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు, ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి, నేను చాలా చిన్న వ్యక్తిని, అన్ని విషయాల్లో ఆయన కంటే చాలా చిన్న వ్యక్తిని. అంత గొప్ప వ్యక్తి పక్కన నేను కంఫర్టబుల్గా కూర్చోలేను. లాజరు పరిస్థితి కూడా అదే అబ్రహాం పక్కన కూర్చున్నప్పుడు. ఎందుకంటే అబ్రహాం ఇంట 300 మంది పని వాళ్ళు ఉన్నారంట. అబ్రహాం దగ్గర అనేక మంది భోజనం చేస్తున్నారు. అబ్రహాముకు కొరతే లేదు. కానీ లాజరు మాత్రం కురుపులు నాకిచ్చుకుంటున్నాడు కుక్కల చేత. ధనవంతుడి ఇంటి ఆ టేబుల్ మెంచి పడేటువంటి ఆహారాన్ని తినడానికి సిద్ధమైపోయాడు. అతను కంఫర్టబుల్గా అబ్రహాం పక్కన కూర్చోడు. ఒకవేళ అబ్రహాం పక్కన కూర్చున్నా కూడా అబ్రహాం ఏం చేసి ఉంటాడంటే, లాజర్ని పైనుంచి కిందికి చూసి 2 ముట్టికాయలు నెత్తి మీద వేసి, నా గురించి నువ్వు ఎప్పుడు ఇంట్లేదా లాజరు, నీ దేవుడు నా దేవుడు ఒకటే, నువ్వు నా కుమారుడివే కదా, ఎందుకంటే నేనే కదా తండ్రిని యూదులకి, నా గురించి నువ్వు ఎప్పుడు ఇంట్లేదా, నేను ఎట్లా ఇంట్లో నుంచి ఒట్టి చేతులతో బయటకు వచ్చాను ఎప్పుడు ఇల్లేదా, బయటకు వచ్చిన తర్వాత దేవుడు అంటే ఎట్లా ఆశీర్వదించాడు ఎప్పుడు ఇల్లేదా, నా గురించి ఇల్లేదా, నా కొడుకు ఇస్సాకు గురించి ఇల్లేదా, అతని కొడుకు యాకోబు గురించి ఇల్లేదా, యాకోబు కొడుకు యోసేపు గురించి ఇల్లేదా, ఐగుప్తు దేశానికే గవర్నర్ అయ్యాడు అతని గురించి, ఇంతమంది నేను గురించి నువ్వు ఎప్పుడు ఇల్లేదా. అన్ని దమ 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 లాజర్ని లాజర్ మీద పడుతూ ఉంటే, లాజర్ అయ్యా క్షమించు, అయ్యా క్షమించు, అయ్యా క్షమించు. మనకెవరికి కూడా ఆ స్థితి రాకూడదు వేస్తున్నాములో. మనం అబ్రహాం పక్కన కూర్చున్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి అబ్రహాం కౌగిలించుకోగలగా, అబ్రహామా నీ విశ్వాసమే, నీవు చూపించిన విశ్వాసమే, నీవు నడిచిన మార్గమే నాకు బలం పరిచింది, నన్ను ప్రోత్సహించింది, నీ మార్గంలోనే నేను నడిచాను, నేను నీలాగా దేవుడికి మహిమ తీసుకొచ్చాను అని చెప్పగలగాల మనం. హలో ఉన్నారండి, వెళ్ళిపోయారా? కానీ లాజరు ప్రభువుని నమ్ముకున్నాడు తప్ప జీవితంలో ఏ మార్పు రాలేదు. అతనికి మార్పు వచ్చినా రాకపోయినా పోయేది పరలోకానికే. మీరు మనం ఎట్లా బతికినా ఈ భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి పరలోకం పోతాం. కానీ ఎట్లా పోతున్నాం అనేది ముఖ్యం. తల ఎత్తుకుంటాం ఆడికి పోయి, తల దించుకుంటాం అక్కడికి పోయి. ఆ తర్వాత ఈ ధనవంతుడు నరకంలో నుంచి లాజర్ను చూసి, అయ్యా లాజర్ను పంపించంటే దేవుడు పంపించలే లాజర్ని. ఎందుకంటే ఈ లాజర్ చాలా డేంజర్ క్యాండిడేట్, ఇతను వచ్చినా ఉపయోగం ఏమీ లేదు, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారులే అని చెప్పేసి లాజర్ను పంపించడానికి ఇష్టపడలేదు దేవుడు. ఇంకో మాట చెప్తున్నాను, లాజర్ లాంటి వ్యక్తులు సువార్త చెప్తే బయట ఉన్న ప్రజలు ప్రభుని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. నీ బతుకు సక్రంగా చూసుకో ఫస్ట్, నువ్వు మంచి బట్టలు వేసుకో ఫస్ట్, నువ్వు మంచి తిండి తిని ఫస్ట్, నీ పిల్లల్ని అనాథలు కాకుండా, వాళ్ళు రోడ్డు మీద రోడ్డు పాలు కాకుండా వాళ్ళకి ఏదైనా ఫస్ట్ 3 పూట్ల తిండి పెట్టు. ఫస్ట్ నీ దేవుని గొప్పతనం ఏంటో నువ్వు అనుభవించు, ఆ తర్వాత మాతో చెప్పు. ఈరోజు నేను చెప్పగలుగుతాను, నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని సమాజంలో నేను చెప్పగలుగుతాను. హల్లెలూయా. మన మనస్తత్వం మారాలి. నీ ఆలోచన విధానం మారితే నీ జీవితమే మారుతుంది. నీ ఆలోచన మారినంత వరకు నీ జీవితమే మారదు. నేను ఇట్లాగే ఉంటాను, ఈ విధంగానే బతుకుతాను, ఇదే నేను నమ్మే సిద్ధాంతం అని దానికే కట్టుబడి ఉంటే జీవితాంతం అలాగే బతకాల్సి వస్తుంది. కానీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఖచ్చితంగా దాంట్లోంచి బయటికి రాగలుగుతాం. కాబట్టి లాజర్ను ఫాలో అవ్వకూడదు. ఎక్కడా కూడా నేను లాజరు దేవుణ్ణి అనలే దేవుడు, నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. అందరికీ అడిగా చెప్పండి, నా దేవుడు అబ్రహాము దేవుడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు. కానీ నేను లాజరు దేవుణ్ణి అనలే. రేపటి నాడు దేవుడు చెప్పగలను, నేను జాషువా దేవుణ్ణి, నేను ఇమ్మానుయేల్ దేవుణ్ణి, నేను ఏలియా దేవుణ్ణి అని దేవుడు మన గురించి చెప్పుకోగలగాలి. ఆ మనస్తత్వం నుంచి మనం బయటపడాలి. యేసు నామములో ఆ మనస్తత్వం ఈరోజు తొలగిపోవును గాక మీలో నుంచి. ఒక నేరుగా ప్రతి పరిస్థితిని ఆలోచించగలిగే వ్యక్తులుగా మీరు మారుతురుగాక.
సో లాజర్ స్టోరీ చెప్పి మాట మాటికి లాజర్ని వెనకేసుకు రాకండి. లాజర్ ప్రభు నమ్మాడు, పరలోకం పోయాడు, దేవుని స్తోత్రం. ప్రభు నమ్మకపోయి ఉంటే అతను కూడా నరకానికి వెళ్ళిపోయి ఉండేవాడు. అప్పుడు భూమి మీద నరకమే, చచ్చిపోయిన తర్వాత కూడా నరకమే. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మొదటి తిమోతి పత్రిక ఇంకొక లేఖన భాగాన్ని చూద్దాం. ఇవన్నీ కూడా పాస్టర్లు మాట మాటికి ఎత్తి చూపించే వాక్యాలు, కానీ తప్పుగా అర్థం చేసుకున్న వాక్యాలు ఇవి. అందుకని నేను మళ్ళీ వాటిని చూపించి వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5 నుంచి మనం చదువుతాం. నేను చదువుతాను, ఒక్కొక్క వచనాన్ని వివరిస్తూ చదువుతాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5 నుంచి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకమనుకొని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. అంటే అర్థం ఏంటి? దేవుని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదిద్దాం అనుకునేటువంటి తత్వం కలిగిన మనస్సు ఉంది, అది చెడిపోయిన మనస్సు. దాని గురించి నేను మాట్లాడటం లేదు. దేవుని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలి అనేది నా సబ్జెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఎవరైనా ఒకవేళ అలా అనుకుంటున్నారేమో, అది నా సబ్జెక్ట్ కాదు. దాని గురించి బైబుల్ చెప్తుంది, అది చెడిపోయిన మనస్సు. ఎట్లయినా సరే మీ ఇంటికి వస్తే నేను ప్రార్థన చేస్తాను, మీ ఇంట్లో ఉన్న తీసేస్తాను, నాకు 5000 ఇవ్వాలి. దేవుని అడ్డం పెట్టుకునే డబ్బు సంపాదించేటువంటి మనస్తత్వం. ఎట్లాగైనా సరే డబ్బు సంపాద. నేను కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తే నేను 1000 రూపాయలు పెట్రోల్ పోసుకొని పోతే 100 రూపాయలే వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు ప్రార్థన చేసి తిరిగి వచ్చాం. కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ దగ్గర చెదురు చూడలేము, మనమే ఇచ్చి రావాల్సి వస్తుంది. ఉన్నారంటికి వెళ్ళిపోయారా? ఎప్పుడన్నా అట్లా ఆలోచించారా? కొంతమంది పాస్టర్లు డబ్బు జోబు కాలేదనుకోండి, ఎవరింటికి పోదామని ఎదురు చూస్తుంటారు. కొన్నిసార్లు మనమే వెళ్ళిచ్చి రావాల్సి వస్తుంది. ఒక ఇంటికి నేను వెళ్ళి ఇలాగే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే సడన్గా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు, నీ దగ్గర ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వమని. మనమేమో కొంచెం బిరుగు పట్టుకోవాలి, ఇవి అయిపోతే కిరాయికి ఎట్లా, ఇవి అయిపోతే ఇంట్లో భార్యకి ఏం సమాధానం చెప్పాలి. అక్కడే మనం దేవుడిని నమ్ముతున్నావా, ఎవరిని నమ్ముతున్నది అర్థమవుతుంది. ప్రార్థన అయిపోయింది, వాళ్ళ చేతులు డబ్బు పెట్టాను, తిరిగి వచ్చాను. వాళ్ళు అన్నారు, మా ఇంటికి వచ్చి మేమిస్తే తీసుకోకుండా పాస్టరే మాకు ఇచ్చిపోయింది, మీరే పాస్టర్ గారు, ఇంకా ఎవరు చూడలేదు ఇంతవరకు మేమన్నారు. పాస్టర్లు తీసుకొని పోతారు కానీ పాస్టర్లు ఇచ్చిపోవడం ఏంది? కొన్ని కొన్నిసార్లు మనమే ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు మనమే డబ్బుతో ఒకరిని ఆశీర్వదించాల్సి ఉంటుంది. అప్పుడు ఉంటేనే చేయగలుగుతాం. అందుకే కావాలంటున్నాను నేను. అందుకనే దాని గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు అంటున్నాను. డబ్బు అవసరం లేదు అనడానికి వీల్లేదు. సో చెడిపోయిన మనస్సు ఏంటంటే, ఎటు తిరిగి నా జోబులోగా డబ్బులు రావాలి అనేది చెడిపోయిన మనస్తత్వం. ఆలోచన, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఈ మాటను పట్టుకుని చాలా మంది ఏమంటారండి, ఎంత ఉందో దాంట్లోనే అందులోనే బతకాలి, అందులోనే సంతృప్తికి బతకాలి, చాప ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి అనేది ఒక పెద్ద సామెత. ఆ శాప వదిలేవా? ఆ శాప బదులు ఇంకో పెద్ద శాప కొనవా? ఎంతకాలం దాని వరకు నువ్వు సర్దుకోవడమేనా? ఆ శాపను పెంచేది లేదా? లేస్తే చాపున్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి, పక్కలతో చెప్పండి, ఆ శాప ఫస్ట్ పడి బయట అని చెప్పండి. సంతృప్తి సహితమైన భక్తి అంటే అర్థం ఏంటంటే, ఈరోజు నాకు ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను సంతోషంగా ఉండగలగాలి. అవతల వ్యక్తితో నేను పోల్చుకొని వాళ్ళలాగా నేను లేనని అసంతృప్తికి గురి కాకూడదు అని దాని అర్థం. ఆమెన్. ఈరోజు దేవుడు నాకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను, దానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చాలా మంది పాస్టర్లకి ఏంటంటే సమస్య, నేను నాతోటి పాస్టర్ ఒక ఆయన 1000 మంది బట్టే చర్చి కట్టిండే, నేను 2000 మంది బట్టే చర్చి కడితేనే నాకు నిద్రపడుతుంది. ఆ పోటీకి పోయి ఇల్లు కడతారు. అతనేమో ఎంతో ఎదురు చూసి ఎంతో విశ్వాసంతో ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఒక చర్చి కట్టాడు. మనమేమో అది చూస్తున్నాండి, మన కళ్ళు మండి మనం ఇంకోటి కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ఆయన టీవీలో వస్తున్నాడు అనుకోండి, ఆయన టీవీలో వస్తున్నాడు, నేను కూడా టీవీలో రావాలి. ఈయన మీటింగ్ పెట్టినంటే నేను మీటింగు పెట్టాలి. ఈయన చర్చిలో ఏసీ పెట్టినంటే నా చర్చిలో ఏసీ పెట్టాలి. ఈయన చర్చిలో సౌండ్ సిస్టమ్ ఉండాలంటే నా చర్చిలో సౌండ్ సిస్టమ్ కొనాలి. అట్లా గనక ఒకరిని చూసి గనక నువ్వు పోటీ పడి పరిచర్య చేసినావు అనుకోండి, నువ్వు ఎంత పరిచర్య చేసినా నీకు తృప్తి ఉండనే ఉండదు. వింటున్నారండి? దేవుడు నిన్ను దేనికి పిలిచాడు? నీకు ఏ పని అప్ప చెప్పాడు? ఆ పని నువ్వు చేస్తూ దాంట్లో నువ్వు తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను పల్లెటూరులోనే సేవ చేస్తున్నాను, ఆ సేవను బట్టి నేను తృప్తిగానే ఉన్నాను, నాకు ఏ కంప్లైంట్స్ లేవు.
దేవుడు నాకు ఏ కొరత కూడా చేయలేదు, నాకు మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కారు ఇచ్చాడు, నేను దాంట్లో తృప్తిగా ఉన్నాను. అట్లానే అది చాలని కూడా అనుకోవట్లేదు, ఇంకా దాని కొరకు గొప్ప వాటి కొరకు నేను నమ్ముతున్నాను. కానీ వేరే వాళ్ళతో నాకు పోటీ లేదు. అందరు గట్టిగా చెప్పండి, వేరే వాళ్ళతో నాకు పోటీ లేదు. ఎప్పుడైతే ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్తో పోల్చుకొని పోటీ పడి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాడో అక్కడే అప్పులైతే. ఆయన మీటింగ్ పెట్టిండు, అనిల్ కుమార్ని పిలిపించిండు, మేము జరసనాపురాన్ని పిలిపిస్తామని మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ప్లాన్ చేసుకొని ఆయన అనిల్ కుమార్ని పిలవడానికి అన్ని సమకూర్చుకొని పెట్టడానికి సరిపోయింది. అది నువ్వు ఆయన పెట్టాడు కాబట్టి నా చర్చి కూడా పేరు రావాలని ఇంకొక ఆయన పిలిచి పెట్టావు అనుకోండి, అప్పుడు నీకు అప్పు అవుతుంది ఆటోమేటిక్గా. సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. అంటే ఏంటి, నీకున్నది ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉండు, తృప్తిగా ఉండు. ఇంకా నువ్వు ఏదైనా ఎదురు చూస్తున్నట్లయితే దాని కొరకు విశ్వాసం ఉంచు, అది ఒక ప్లాన్ ప్రకారంగా చేయి, కానీ అసంతృప్తిగా సేవ చేయడానికి వీల్లేదు. ఆమెన్. సో చదువుదాం ఒక నిమిషం, 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఎప్పుడన్నాడు ఈ మాట? ఈ మాట సంతృప్తి గురించి చెప్తూ ఈ మాట చెప్పారు. కొంతమందికి ఎంత తిన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని తృప్తి లేకుండా ఉంటారు చూసారా. వాళ్ళ గురించి చెప్తూ అరే ఎందుకు అంత కొట్టుకుంటావు, ఏం తీసుకొచ్చినావు, ఏం తీసుకుపోతావు, తృప్తిగా ఉండు ఫస్ట్, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకో అని చెప్తూ ఆ మాట చెప్పాడు తప్ప అసలు నీకు ఏం అవసరం లేదు, ఏమి వద్దు, ఏమి తీసుకొచ్చావు అని కాదు అక్కడ ఉద్దేశం. ఆమెన్. సరే చదువుదాను ఇంకా. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యండి, వాటితో తృప్తి పొంది ఉందాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. ఎవరు ధనవంతులు పడతారని చెప్పేసి అనట్లేదు, ధనవంతులు అగుటకు ఆపేక్షించు వారు. అందరూ తలా ఇంత కలిసి ఇంత తీసుకురండి, ఇంత వేసి పోగు చేసి ఇది చేద్దాం అని చెప్పేసి ఒక ఏదో ఒక స్కీమ్ లాగా చేసి సడన్గా నెక్స్ట్ ఇయర్ కల్లా నేను పెద్దని అయిపోవాలి అనేటువంటి ఒక ప్రాసెస్ లేకుండానే గొప్ప వాళ్ళు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తుంటారు చూసారా. ఈరోజు రేపటి కల్లా సెలబ్రిటీ అయిపోవాలి, రేపటి కల్లా ప్రపంచానికి నేను గొప్ప పాస్టర్ అని తెలియాలి. వింటున్నారా? ఒకరోజు పాస్టర్ గారు అడిగారు, ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, ఏంటి పాస్టర్ గారు మీరు బాగా వాకింగ్ చెప్తారు కదా, మీరు టీవీలో రావచ్చు కదా, మీరు అది చేయొచ్చు కదా, ఇది చాలా చెప్తుంటే నేను అన్నాను. నాతో పాటే నా సేవ ఎదగాలి బ్రదర్, నేను ఎదుగుతూ ఉండాలి, నా సేవ నాతో పాటు ఎదుగుతూ ఉండాలి. నేను ఒక్కరోజులో సెలబ్రిటీ అయిపోతే అది పేక మేడలాగా మళ్ళీ టక్కన కూలిపోద్ది. నాతో పాటే సేవ ఎదగాలి, నేను ఆ సేవతో పాటే ఎదగాలి. హల్లెలూయా. ఈరోజు నేను ఎట్లా ఉన్నా, పోయిన సంవత్సరం నా పరిచర్య ఎట్లా ఉంది నేను ఎట్లా ఉన్నా, ఈ సంవత్సరం నా పరిచర్య ఎట్లా ఉంది నేను ఎట్లా ఉన్నా, నెక్స్ట్ ఇయర్ నా పరిచర్య ఎట్లా ఉండాలి నేను ఎట్లా ఉండాలి అనేది ఒక క్రమ ప్రకారంగా మనం ఎదగాలి. పరిచర్య మనతో పాటు ఎదగాలి. ఒకరోజులో సెలబ్రిటీ అవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి శోధనలు వస్తాయని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఆమెన్. నేను చాలామంది గురించి విన్నాను, మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం, అన్ని డబ్బులు ఇస్తాం, ఆ చర్చి కట్టిస్తాం, ఈ చర్చి కట్టిస్తాం, మీకు అన్ని పిల్లలకు అన్ని మేము చూసుకుంటాం, మీరు నెలకు 2000 కట్టండి అని చెప్పేసి వసూలు చేసి మొత్తం వేసుకొని పోయి వీళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సో అట్లాంటిది ఒక ఉరిలాగా మారుతుంది, మనకి ప్రమాదంగా మారుతుంది, అలాంటి ప్రయత్నము చేయకండి అని చెప్పేసి అంటున్నాడు. 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు. కానీ ఇక్కడ మనం ఈ వాక్యాన్ని చదివే విధానం ఏంటంటే ధనమే కీడులకు మూలం అని చదువుతాం. ధనమే కీడులకు మూలం అని చెప్పట్లేదు ఇక్కడ, ధన ఆపేక్ష. అందరికి అడిగే చెప్పండి, ధనాపేక్ష. ధనమే కీడులకు మూలం అని చెప్పట్లేదు. మనం ఆపేక్ష అనే దాన్ని కొంచెం దాన్ని ఏమంటారంటే సైలెంట్ మోడ్లో పెడతాం. ఆ ధనము కీడులకు మూలం, ధనము కీడులకు మూలం, ధనము కీడులకు లేదు, ధనము కీడులకు మూలం కాదు, ధనము నాకు ఎన్నో మేలు చేస్తుంది. మనం ఇప్పుడే మంచి చికెన్ తిన్నాం, అది మేలేనా కాదా? ధనము కీడులకు మూలం అని లేదు, ధన ఆపేక్ష కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ తామే పోడ్చుకునరి. సరే అంతటితో దాన్ని ఆపుదాం. 17వ వచనం దగ్గరికి మళ్ళీ వద్దాం. అదే అధ్యాయంలో 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు. ధనమే ఉండకూడదని చెప్పినట్లయితే మళ్ళీ ఈ మాట 17వ వచనంలో రాసేవాడు కాదు. అంటే అర్థమేంటి, ధనం ఉండాలి కానీ దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో చెప్తున్నాడు 17వ వచనంలో. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము నందు నమ్మకముంచుక. ఇదే చెప్తున్నాను నేను, ధనం ఉండాలి కానీ దాని మీద నమ్మకము, నాకు డబ్బు ఉందిలే, వాడిని ఏ చేస్తే ఒక ఎకరం అమ్మేసి కోట్లో నుంచి బయటకు వస్తా అన్నట్టుగా ఆలోచించకూడదు. హల్లెలూయా.
ధనం ఉండాలి కానీ దాని మీద నమ్మకము ఉంచకూడదు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుటని ఆజ్ఞాపించుము. వావ్, ఆ మాట నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ మాట ఎంత అద్భుతంగా రాశాడు చూడండి. సమస్తమును సుఖముగా అనుభవించుటకు, అందరి మాట చెప్పండి, సుఖముగా అనుభవించుట, దాన్ని అండర్లైన్ చేసుకోండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అర్థమేంటి, సుఖముగా అనుభవించడానికి ధారాళంగా ఎవరు ఇస్తున్నారంట? దేవుడు ఇస్తున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే అర్థమేంటి, నువ్వు సుఖంగా అన్నీ అనుభవించాలని దేవుడు ధారాళంగా ఇస్తున్నాడంట. దేవుడే ధారాళంగా ఇస్తున్నాడు నువ్వు సుఖంగా అనుభవించాలని. ఇది ఎట్లా అంటే, ఒక తండ్రి ఒక కుమారునికి ఏ లోటు లేకుండా ఎట్లా చూసుకుంటాడో పరలోకపు తండ్రి అయిన దేవుడు మనకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని కోరుతున్నాడు. అలాని దాని మీద మనం దృష్టి పెట్టకూడదు, ఇస్తున్న తండ్రి మీద దృష్టి పెట్టాలి, ఆయన ఎందు నమ్మకము ఉంచాలి. అందరు చెప్పండి, సుఖముగా అనుభవించడానికి ధారాళముగా ఇచ్చు దేవుడు. హల్లెలూయా. యేసు నామములో ఈరోజు నేను మీద ప్రవచనాత్మకంగా ప్రకటిస్తున్నాను, ఈ వాక్యం మీ జీవితం నిజమగును గాక. సుఖముగా అనుభవించగలగాలి. పిల్లలకు ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు ఉండ్రా చర్చిలో ఈరోజు అనౌన్స్ చేద్దాం అన్నట్టుగా కాదు, ఇవ్వగలగాలి. ఇంకా ఎవరెవరికి ఫీజులు కట్టలేకపోతున్నారో లిస్ట్ అవుట్ చేయాలి, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేద్దాం సుఖముగా అనుభవించడానికి. హల్లెలూయా. ఒక చర్చి కట్టుకొని చర్చి ఏమో పెద్దగా ఉంటుంది, వెనకాల ఒక సింగిల్ రూము, ఆ సింగిల్ రూమ్లో నలుగురు ఫ్యామిలీ మెంబర్స్, సుఖమే ఆడితేడా? వింటున్నారండి, చర్చి కంటే నీళ్ళు పెద్దగా ఉండాలి సుఖముగా అనుభవించడానికి. దేవునికి ఏమి ఈర్ష కాదు నువ్వు పెద్ద ఇంట్లో ఉంటే, పక్క పాస్టర్కి ఈర్ష, దేవునికి ఏమి ఈర్ష కాదు. నువ్వు మంచి కారులో తిరిగితే దేవునికి ఏమి ఈర్ష కాదు, వేరే పాస్టర్కి ఈర్ష, అది మనకు అనవసరమైన విషయం. దేవుడు సంతోషపడు, నా కుమారుడు మంచి ఇంట్లో ఉన్న నా కుమారుడు, అదిగో నా కుమారుడు. హల్లెలూయా. నువ్వు సుఖంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అది ఎవరి మనసో తెలుసా అండి, కేవలం తండ్రి మాత్రమే ఆలోచించే మనస్తత్వం అది, ఇంకెవరు అట్లా ఆలోచించలేరు. నా పిల్లలు బాగుండాలి అనేది తండ్రి మాత్రమే కోరుకుంటాడు, తల్లిదండ్రులు తప్ప ఎవరు కోరుకోరు ఆలోచన. మీకు పిల్లలు లేరా? మీరు అట్లా కోరుకోరు మీ పిల్లల విషయంలో? నా పిల్లలు బాగా బతకాలి, నాకు వచ్చిన కష్టాలు వాళ్ళకి రాకూడదు, నేను అనుభవించింది వాళ్ళు అనుభవించకూడదు. మీరు కోరుకోరా? మీరు ఎలా కోరుకుంటారో, మనకంటే గొప్పవాడు, మనకంటే మంచి మనసు ఉన్నవాడు దేవుడు, ఆయన మరి నిశ్చయముగా కోరుకునేవాడు. నువ్వు సుఖముగా అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పండి, సుఖముగా అనుభవించడానికి. కొంతమంది ఏమంటారంటే, దేర్ ఇస్ డిగ్నిటీ ఇన్ పావర్టీ అంటారు కొంతమంది. ఈ మాట మీరు విన్నారో లేదో, పేదరికంలోనే నిజమైన గౌరవం ఉంది అంటారు, నిజమైన సంతోషం ఉంది అంటారు, పేదరికంలో నిజమైన సంతోషం ఉంది. నేను పేద కుటుంబంలో నుంచి వచ్చాను, పేదరికం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. కారం వేసుకొని తినడం అంటే ఏంటో తెలుసు, పచ్చడి వేసుకొని తినడం, కంట్రోల్ బియ్యం తినడం అంటే ఏంటో తెలుసు, నడిచిపోవడం అంటే, ఒక సైకిల్ కోసం ముగ్గురు అన్నదమ్ములు గొడవ పెట్టుకోవడం అంటే ఏంటో తెలుసు. పెద్దోడు వదిలేసిన బట్టలు మళ్ళీ సైజ్ చేయించుకొని తొడుక్కోవడం తెలుసు, అందులో సంతోషం లేదు. హలో, నేను కొత్త బట్టలు కొనుక్కొని వేసుకోవడమే నాకు సంతోషం, ఆయన తొడిగి 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 అతుకులన్నీ పడ్డ తర్వాత మళ్ళీ నాకు ఇస్తే నేను తొడిగి తొడిగి, అందులో సంతోషం లేదు. హల్లెలూయా. నాకో సైకిల్, మా అన్నకో సైకిల్ ఉంటే సంతోషం, మాటకోసారి అన్న సైకిల్ తాళం చేయమంటే అది సంతోషం లేదు. అవసరమైనప్పుడల్లా, డబ్బు అవసరం ఏర్పడ్డప్పుడల్లా ఎవరు ఇస్తారు అని ఎదురు చూస్తే దాంట్లో ఏం సంతోషం ఉందండి? పిల్లలు ఒకది అడిగితే వాళ్ళకు కొనియలేకపోతే అందులో ఏం సంతోషం ఉంది? ఒక మంచి కార్యం జరుగుతుంటే ఆ కార్యానికి సరైన సమయంలో సరైన విధంగా లేకపోతే ఏం సంతోషం ఉంది అందులో? ఏముంది సంతోషం పేదరికంలో? ఏ సంతోషం ఉందండి పేదరికంలో? ఒక ఇంట్లో నలుగురు ఒకే బెడ్రూమ్లో నలుగురు పడుకోవడంలో సంతోషం ఏముంది? అందులో సంతోషం లేనే లేదు. అన్ని వసతులు ఉంటేనే సంతోషం. మీ పక్కలతో చెప్పండి, అన్ని వసతులు ఉంటేనే సంతోషం. పేదరికంలోనే సంతోషం ఉందంట. నాకేం కనపడలేదు పేదరికంలో సంతోషం. సినిమాలో డైలాగ్స్కి లాగా పనికొస్తాయి కానీ నిజ జీవితంలో అవి పనికిరావు. పేదరికంలో సంతోషము లేదు. తర్వాత వాక్యం చదువుదాం, 18వ వచనం. వారు అనగా ఇహమందు ధనవంతులైన వారు
వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కోసం వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఆ ధనవంతులు మాత్రమే ఈ పనులు చేయగలుగుతారు, ధనం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పనులు చేయగలరు. అతను చెప్తున్నాడు ధనవంతులైన వారు ఏం చేయాలి, మంచి పునాది మీకోసం వేసుకోండి అంటున్నాడు. ఏంటి ఆ మంచి పునాది? మేలు చేయడం ఒక మంచి పునాది, సత్క్రియలు అను ధనము ఒక పునాది, ఔదార్యము చూపించడము ఒక పునాది, తమ ధనములో ఇతరులకు పాలివ్వడము ఒక పునాది. నీ దగ్గర ఏమీ లేకపోయినప్పుడు ఈ మంచి పునాది ఎట్లా వేసుకుంటావు? ఫస్ట్ మంచి పునాది వేసుకోవడానికి అవకాశమే. ఎవరు వచ్చి ఏ కష్టం చెప్పుకున్నా, అమ్మ ప్రార్థన చేస్తా దేవుడిస్తాడు, ప్రార్థన చేస్తా దేవుడిస్తాడు, ప్రార్థన చేస్తా దేవుడిస్తాడు. నువ్వు పోయి వాళ్ళ ముందు తల బద్దలు కొట్టుకున్నా ప్రార్థన చేస్తా దేవుడిస్తాడు. అరే నేనేమంటా అంటే ఎంతకాలం ప్రార్థన చేస్తా దేవుడిస్తాడు, ప్రార్థన చేస్తా దేవుడు, దేవుడే ఇచ్చేది దేవుడు ఇవ్వటే బతుకుతున్నా, ఎప్పుడు జోబులోంచి ఒక 1000 రూపాయలు తీసి ఇదిగోమ్మా తీసుకొని ఎప్పుడు ఇస్తావు? జీవితాంతం ప్రార్థన చేస్తా దేవుడిస్తాడు, ప్రార్థన చేస్తా దేవుడిస్తాడు. ఎప్పుడు నువ్వు ఇస్తావు? మీ పక్కన అడగండి ఎప్పుడు నువ్వు ఇస్తావు? ఎప్పుడండి మనం జోబులోంచి తీసి ఒక వ్యక్తికి దేవుని ప్రేమతో ఒక సహాయం చేయగలుగుతాం? ఎప్పుడు మనం తీసి ఇవ్వగలుగుతాం? ఎప్పుడు అవతల వ్యక్తి ప్రార్థనకి మనం ఇచ్చేది ఒక జవాబు అవుతుంది? ఎప్పుడు మన కోసం మనం మంచి పునాది వేసుకోగలుగుతాం? ఎవరు వచ్చి ఏదైనా అడిగినా ప్రార్థన చేస్తాం దేవుడిస్తాం తప్ప మనం ఇచ్చే పరిస్థితి లేదు. మీ చర్చిలో ఎవరికైనా సహాయం చేసే పరిస్థితి ఉందా మీకు ఈరోజు? ఎవరికైనా కష్టంలో వచ్చి మీ దగ్గరికి వచ్చి అయ్యా అని మొరబెట్టుకుంటే ఏదైనా చేయగలిగే పరిస్థితి ఉందా మీకు ఈరోజు? ఆలోచించండి ఒకసారి. దాంట్లోంచి మనం విడుదల పొందాలంటే మన ఆలోచనలు ఫస్ట్ మారాలి. మన ఆలోచనలు మారితే మన జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. నేను చెప్తున్నాను ఈరోజు ఈ మాటలు వింటున్నారంటే ఏదో మీ జీవితంలో జరగబోతుందని అర్థం. ఆమెన్. అందుకనే దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు ఈరోజు. తర్వాత కొంతమంది లేస్తే యోబు గురించి మాట్లాడతారు. యోబు నీతిమంతుడు భక్తిపరుడు, కష్టాలు వచ్చినాయి. నీ నువ్వు ఎన్నైనా చెప్పు పాస్టర్ గారు నీతిమంతులకు కష్టాలు వస్తాయి. నీతిమంతులకి కష్టాలు రావడం అంటే డబ్బులు పోవడం అని కాదు అర్థం, నీతిగా బతుకుతున్నందుకు కష్టాలు వస్తాయి. వింటున్నారండి? నేను యేసుప్రభు గురించి బయటికి వెళ్ళి చెప్తున్నాను. వాడికి ఏ అర్హత ఉండదు. వాడు వచ్చి నా ముఖం మీద నువ్వు నీ దేవుడు పోపో అన్నాడు. అది అది ఏంటది? అది హింసే, అది కష్టమే, అది మనసుకు ఎంతో నలత కలిగిస్తుంది. అలాంటి కష్టాలు ఎదురవచ్చు, అవమానాలు కావచ్చు, మనుషులనే మాటలు కావచ్చు, డబ్బులేని కష్టాలు కాదు. యోబు గురించి చాలామంది లేస్తే యోబు గురించి మాట్లాడతారు. యోబు నీతిగా బతికాడు అన్నీ పోగొట్టుకున్నాడు, మనం నీతిగా బతికితే అన్నీ పోతాయి. కానీ యోబు గురించి అట్లా మాట్లాడే వాళ్ళు యోబు స్టోరీ నిజంగా అర్థం చేసుకోలేదు. మీకు తెలుసో తెలీదో యోబు అనే వ్యక్తి బైబిల్లో అందరికంటే అబ్రహాము కంటే కూడా ముందున్నవాడు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. అంటే అర్థం ఏంటి? ఆదికాండం 12వ అధ్యాయం కంటే కూడా యోబు ముందున్నాడని అర్థం. యోబు గ్రంథమే అన్ని గ్రంథాల కంటే పురాతనమైన గ్రంథం అని చెప్పేసి కూడా చరిత్రకారులు చెప్తుంటారు. అంటే అన్ని గ్రంథాల కంటే బైబిల్లో యోబు గ్రంథమే ఫస్ట్ రాయబడింది. అంటే అంత పురాతనమైన వ్యక్తి. అర్థం ఏంటి దాని అర్థం? దేవుని గురించిన అంత అవగాహన లేని కాలం అది. దేవుని జ్ఞానాన్ని గురించిన అవగాహన లేదు. దేవుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పద్ధతులు ఏంటి, ఆయన విధానాలు ఏంటి, మనం ఎట్లా నడుచుకోవాలి, మనం ఏమి నమ్మాలి, ఏమి నమ్మకూడదు, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అనే అవగాహన లేని కాలం. ఇప్పుడు మనకంటే బైబిల్ ఉంది, మనం ఏమి నమ్మాలో మనకు తెలుసు, ఏమి నమ్మకూడదు మనకు తెలుసు. ఇది ఉన్నా కూడా ఈరోజు మనం తప్పుడు అడుగులేస్తున్నాం. కానీ ఇవేమీ లేని కాలంలో యోబు బ్రతికాడు. అతనికి తెలిసిందంతా ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, మనం నీతిగా బతకాలి. ఇది ఒక్కటే తెలుసు అతనికి. విశ్వాసం గురించి అతనికి తెలియదు. సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అతనికి తెలియదు. మంచి పోరాటం అంటే ఏంటో యోబుకి తెలియదు. కాబట్టి కొన్ని దిక్కుల నుంచి కొన్ని సమస్యలు వచ్చినాయి, పోయినాయి ఆస్తి. కానీ మీకు తెలుసో తెలీదు యోబు ముగింపు అది కాదు. యోబు ముగింపు ఏంటంటే పోగొట్టుకున్న దానికి రెట్టింపు పొందాడు యోబు. ఏ యోబు గురించి మాట్లాడుతున్నారండి మీరు? లేస్తే నేను కూడా యోబునే, నేను కూడా యోబునే అంటే నువ్వు ఏ యోబు గురించి మాట్లాడుతున్నావు నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు రెండో యోబా ఏంటి కంపెనీసి? కన్సిడర్ ది ఎండ్ ఆఫ్ ది జోబ్ అని బైబుల్లో రాస్తుంది. అంటే యోబు యొక్క అంతమును గురించి చదవండి.
యోబు యొక్క అంతం ఏంటంటే పోగొట్టుకున్న దానికి రెట్టింపు పొందాడు యోబు. మనము ఆ యోబును అనుసరించాలి, ఆ యోబును నేర్చుకోవాలి, మనం అతని దగ్గర నుంచి నేర్చుకోవాలి. పోగొట్టుకున్న యోబు కాదు, తిరిగి పొందుకున్న యోబు కావాలి. ఆమెన్. ఇంకో సీక్రెట్ చెప్తాను వినండి, యోబు గ్రంథం మొత్తం కూడా 42 అధ్యాయాలు ఉంటాయి యోబు గ్రంథంలో. ఆ యోబు గ్రంథం మొత్తం కూడా జరిగిన సన్నివేశం అంతా కూడా పిల్లలు కలగడం అనేది ఒకటి పక్కకు పెడితే, అతను పోగొట్టుకోవడం, తిరిగి రెట్టింపు పొందడం అంతా కూడా 9 నెలల కాలంలోనే జరిగిపోయిన స్టోరీ అంట. అంటే యోబు పోగొట్టుకోవడం, తిరిగి మళ్ళీ ఎప్పుడు పొందాడు? తిరిగి ప్రభువా ఇంకా పోతున్నా అనే టైంలో పొందుకోలే, వితిన్ 9 నెలల కాలంలోనే అతను తిరిగి మళ్ళీ పొందుకున్నాడు. మనమేమో జీవితాంతం అదే దరిద్రంలో బతుకుతూ నేను యోబు లాంటి వాళ్ళని అని చెప్పేసి అంటున్నాను. యోబు 9 నెలలో సెట్ అయిపోయాడు. హలో, ఉన్నారెడ్డికి వెళ్ళిపోయారా? యోబు 9 నెలలో సెట్ అయిపోయాడు, మన జీవితాంతం సెట్ కావట్లే. పోగొట్టుకునే రెట్టింపు పొందాడు యోబు. రెట్టింపు పొందిన యోబును అనుసరిస్తాం. హల్లెలూయా. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఈ సబ్జెక్ట్ నేను స్టడీ చేస్తున్నప్పుడు కొంచెం హిస్టరీ కూడా చదవడం జరిగింది. పూర్వం సంఘం కావచ్చు, మిషనరీస్ గురించి కావచ్చు, మిషనరీల యుగం కావచ్చు, ఆ టైంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలు కూడా చదవడం జరిగింది. నిజానికి డబ్బు గురించి తప్పుడు ఆలోచన, డబ్బు చెడ్డది అనే ఆలోచన ప్రపంచమంతా క్రైస్తవులు ఇలాగే ఆలోచిస్తున్నారంటే లేదు. మన భారతదేశంలో ఉండే క్రైస్తవులు మాత్రం ఇట్లా ఆలోచిస్తున్నారు, బయట దేశాల్లో ఉండే క్రైస్తవులకు ఆలోచన లేనే లేదు. అందుకనే వారు ప్రపంచ దేశాలకు మిషనరీస్ని పంపించగలిగారు. హల్లెలూయా. మనమేమో ఎవడిస్తాడా, ఏ దేశం నుంచి ఎవడు ఫేస్బుక్లో కలుస్తాడా అని ఎదురు చూస్తుంటాం. మనం ఎప్పుడు మిషనరీలను పంపించేది? వాళ్ళు ప్రపంచ దేశాలకు మిషనరీలను పంపించారు. కారణం ఏంటంటే వాళ్ళు డబ్బు చెడ్డదని అనుకోలే, డబ్బుతో మనం చాలా చేయగలం అనుకున్నారు కాబట్టి ప్రపంచ దేశాలకు మిషనరీస్ని పంపించారు. ఈ సమయంలో నేను 17th century అనే దాని గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. 17వ శతాబ్దం గురించి మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ చరిత్రలో 17వ శతాబ్దానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందరూ జాగ్రత్తగా అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. చరిత్రలో 17వ శతాబ్దానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏంటి ఆ ప్రాధాన్యత అంటే, 17th century ఈజ్ ద ఇయర్ ఆఫ్ రివల్యూషన్స్ అని చెప్పేసి అంటారు. అంటే విప్లవాత్మకమైనటువంటి శతాబ్దం అని పిలుస్తారు 17వ శతాబ్దాన్ని. ఎందుకు 17వ శతాబ్దాన్ని అలా పిలిచారంటే, 17వ శతాబ్దంలో ఎన్నో విషయాలు అవతరించాయి, ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. నిజానికి 17వ శతాబ్దంలోనే లూథరన్ ఆవిర్భవించింది. లూథరనిజం అనేది, ప్రొటెస్టెంట్స్ అనేది 17వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. బైబుల్ అందరూ చదవాలి, జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్, నీతిమంతుల విశ్వాసం ద్వారా జీవించాలి అనే ఒక సిద్ధాంతంతో ఆర్సిఎం చర్చిలో నుంచి బైబిల్ని అందరికీ పరిచయం చేసిన లూథర్ విప్లవం అప్పుడే ప్రారంభమైంది. 17వ శతాబ్దంలోనే ఎన్నో మార్పులు వచ్చినాయి ప్రపంచం అంతా కూడా. 17వ శతాబ్దంలో ఎన్నో విషయాలు కనుగొనబడ్డాయి. సైన్స్ డెవలప్ అయింది 17వ శతాబ్దంలో, ఎడ్యుకేషన్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది. 17వ శతాబ్దంలో వరల్డ్ వ్యూ అనేది డెవలప్ అయింది. అంటే ఎవరి దేశం వాళ్ళ అన్నట్టుగా కాకుండా ఆ దేశానికి ఈ దేశం, ఈ దేశానికి ఆ దేశం, కనెక్టివిటీ అనేది పెరిగింది. ఎన్నో విషయాల్లో 17వ శతాబ్దంలో ఒక గొప్ప విప్లవమే వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కూడా. 17వ శతాబ్దంలోనే ఎన్నో విషయాలు కనుగొనబడ్డాయి. సైన్స్ అప్పుడే డెవలప్ అయింది, విద్య అప్పుడే డెవలప్ అయింది 17వ శతాబ్దంలో. ఎన్నో వస్తువులు, ఈ మనం వాడుతున్న ఫ్లైట్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, ఈ 2-వీలర్ వెహికల్స్, 4-వీలర్ వెహికల్స్ కావచ్చు, ఇట్లాంటి అన్ని ఇన్వెన్షన్స్ అన్నీ కూడా, కనుగొనే విషయాలన్నీ కూడా 17వ 17వ శతాబ్దంలోనే జరిగింది. అందుకనే 17వ 17వ శతాబ్దాన్ని విప్లవాత్మకమైన శతాబ్దం అని పిలుస్తారు. ఆ 17వ 17వ శతాబ్దంలోనే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మిషనరీస్ వెళ్ళారంట. 17వ 17వ శతాబ్దంలోనే విలియం కేరీ కూడా మన దేశానికి వచ్చాడు. 17వ 17వ శతాబ్దం ప్రపంచానికి ఒక విధంగా చెప్పాలంటే విప్లవాత్మకమైనటువంటి ఒక యుగం. అందరూ చెప్పండి 17వ 17వ శతాబ్దం. 17వ 17వ శతాబ్దం చాలా చాలా ప్రసిద్ధిగాంచింది చరిత్రలో. 17వ 17వ శతాబ్దానికంటే ముందు ఏముందంటే రాజుల కాలం అనేది ఉండేది, రాజులు పరిపాలన చేసే తత్వం ఉండేది. ఆ తర్వాత మనుషులు రాజుల కాలంలో నుంచి ఈ వారికి తగిన అందరికీ ఈక్వాలిటీ అనేటువంటి ఒక విధానం, ప్రజాస్వామ్యం లాంటి విధానాలు రావడం, అందరూ సమానమే, దున్నేవాడిదే నేల,
అనేటువంటి సిద్ధాంతాలు రావడం, అందరికి సమానత్వం, రాజరిక వ్యవస్థలు పోవడం, ఇలాంటి ఎన్నో మార్పులు 17వ శతాబ్దంలో చోటు చేసుకున్నాయి. ఆ 17వ శతాబ్దంలోనే సువార్త కూడా బహుగా విస్తరించింది. 17వ శతాబ్దం దాకా సువార్త బహుగా విస్తరించలేదు. అందుకనే 1వ శతాబ్దంలోనే భారతదేశానికి సువార్త వచ్చిన, అది విస్తరించింది ఎప్పుడంటే 17వ శతాబ్దంలోనే విస్తరించింది. వింటున్నారండి? సో ఈ 17వ శతాబ్దంలోనే ఇంకొక అద్భుతం జరిగింది. అమెరికా దేశం కనిపెట్టబడింది 17వ శతాబ్దంలోనే. ఓకే, 17 అప్పటికి ఇండియా 2000 సంవత్సరాల నుంచి ఉంది, కానీ అమెరికా కనిపెట్టబడింది 17వ శతాబ్దంలోనే. అప్పుడు ఈ 17వ శతాబ్దానికంటే ముందు ప్రపంచం అంతా చాలా చిన్నదిగా ఉండేదంట. ప్రజలందరూ కూడా ఒకే చోట ఒకే భూభాగాన్ని ఆక్రమించుకొని ఒకే భూభాగంలో నివసిస్తున్నారు. సముద్రానికి అవతల, సముద్రానికి ఇవతల అనేది లేదు. అప్పుడు అంతా ఒక చోటే నివసిస్తున్నారు. 17వ శతాబ్దంలో ఏమైందంటే కొంతమంది వ్యక్తులు, కొలంబస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఈ సముద్ర ప్రయాణం చేసే వ్యక్తి, ఈ సముద్ర ప్రయాణం చేసి కొత్త కొత్త ప్రాంతాలని కనుగొనే వ్యక్తి, వాళ్ళ దగ్గర ఒక మంచి భూభాగం ఉంది, అక్కడ మంచి పంటలు పండుతాయి, అక్కడ మనుషులు వెళ్ళి బతకొచ్చు అనేటువంటి కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే వ్యక్తి ఈ కొలంబస్ అనే వ్యక్తి. ఈ వ్యక్తి సముద్రం మీద ప్రయాణం చేసి ఆ పసిఫిక్ మహాసముద్రాన్ని దాటుకుంటూ, అసలు అవతల ఏమైనా ఉందా, ఈ సముద్రమే ఉందా అనుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తే వెళ్ళంగా కొన్ని వేల కిలోమీటర్ల సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత ఒక భూభాగం వచ్చింది. ఆ భూభాగం చాలా విశాలంగా ఉంది, అది చాలా అద్భుతంగా ఉంది, పంటలకి మనుషులు నివసించడానికి అన్ని విధాలుగా ఓకే బాగా ఉంది. అతను వెంటనే మిగతా ప్రపంచానంతటికి న్యూస్ తీసుకొచ్చాడు, నేను ఒక ల్యాండ్ కనుగొన్నాను, అది చాలా బాగుంది, ఇక్కడ మనం కొట్టుకొని చావడం కంటే కొంతమంది అక్కడికి వెళ్తే బతకొచ్చు అని చెప్పేసి అతను ఒక సమాచారాన్ని తెలియజేశాడు ప్రపంచానికి. అప్పుడు కొంతమంది ప్రజలు, కొంతమంది మేధావులు, కొంతమంది ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు, వాళ్ళలో కొంతమంది దైవజనులు కూడా కలిసి పడవ ప్రయాణం చేసి కొన్ని నెలలు ప్రయాణం చేసి మొత్తానికి ఆ భూభాగానికి చేరుకున్నారు. దానికే వాళ్ళు అమెరికా అని పేరు పెట్టారు. హలో, అలా కనిపెట్టబడింది అమెరికానే ఆ దేశం. సో వాళ్ళు మొత్తం భూభాగం నుంచి మనుషులందరినీ వదిలిపెట్టి చాలా దూర ప్రాంతానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళలో ఒక భయం వచ్చింది. ఎందుకంటే సముద్రానికి ఇంత దూరంలో మనం ఉన్నాం, ఇంత దూరం వచ్చాం, మిగతా మనుషులు మనం పట్టించుకుంటారు పట్టించుకోరా, మన గుర్తింపు ప్రపంచానికి ఎట్లా తెలియాలి, మనం ఉన్నామని ప్రపంచం ఎట్లా తెలుసుకోవాలి అని వీళ్ళు ఏం చేశారంటే బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చూశారంట ఆ టైంలో. ఆ వాక్యం ఏంటంటే, ద సిటీ దట్ ఈస్ బిల్ట్ అప్ ఆన్ ద హిల్స్ కెనాట్ బి హిడెన్ అనేటువంటి వాక్యం. దాని అర్థం ఏంటంటే, పర్వతం మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండనేరదు. ఆ వాక్యం వారికి దొరికింది. కొత్త భూమి, కొత్త ప్రజలము, మనం ఉన్నామో లేదో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఈ దేశాన్ని పర్వతం మీద కట్టిన పట్టణంలాగా చూపిద్దాం ప్రపంచానికి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నాడైనా సరే మన దేశం వాడికి కనబడాలి, అట్లా మనం దేశాన్ని తయారు చేయాలని చెప్పేసి ఆ వాక్యాన్ని తీసుకొని వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఎంటర్ప్రైజెస్ అనే దాంతో ప్రారంభించారు చెప్పాలంటే. అంటే మరొక మాటలో, ఉత్పత్తిని చేసేటువంటి ఒక దేశంగా, అంటే ప్రపంచానికి ఏమేమి అవసరమో అవి మనం సప్లై చేద్దాం, అప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచం మనల్ని చూస్తుందని పాస్టర్స్, సంఘ సేవకులు, అక్కడున్న ప్రజలు అందరూ కలిసి ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఉత్పత్తిని చేయడం ప్రారంభించారంట, కంపెనీలు పెట్టడం ప్రారంభించారు. ఆ విధంగానే అనేక రకాల ఇన్వెన్షన్స్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఫోను, తర్వాత పెన్ను, ప్రింటింగ్ మిషన్, బైక్స్, కార్లు, మనిషి ఇప్పుడు వాడుతున్న వస్తువులన్నీ కూడా అక్కడి నుంచి ఉత్పత్తి అవ్వడం ప్రారంభమయ్యాయి. ఆ అవసరతను ప్రపంచం అంతా గుర్తించింది. 200 సంవత్సరాలు తిరిగేసరికి అమెరికా అమెరికా అమెరికా, అందరూ అమెరికా వైపు చూస్తున్నారు ఇప్పుడు. హలో, అందుకని చూడండి, మనము లేస్తే మావాడు అమెరికాలో ఉంటాడు, మావాడు అమెరికా, నేను అంటున్నా ఏం చేస్తుండు, పోయి ఆడ కూడా పోయి నౌకరి చేస్తుండు, ఆడ కంపెనీ పెట్టట్లే, కంపెనీ పెట్టింది వాళ్ళు పనిచేసేది ఈ నుంచి అక్కడ దాకా ప్రయాణం చేసి అక్కడ నౌకరీ చేస్తున్నాడు. అతను పొరపాటున అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు అనుకోండి, ఇక్కడ నౌకరీ చేస్తారా, ఇక్కడ కంపెనీ పెడతాడు. అతను ఏమంటాడని, నేను ఎక్కడ పోయినా కంపెనీ పెడతా, నేను ప్రొడక్షను ఇస్తా, నా దగ్గర పని చేయండి వచ్చి. అర్థమవుతుంది ఎవరికన్నా? అది ఎలా ప్రారంభమైందంటే, సేవకులు ఒక వాక్యాన్ని చదివి దాంట్లో నుంచి బయటకు వచ్చారు. డబ్బు చెడ్డది అంటే అదంతా చేసేవాళ్ళే కాదు. ఈరోజు అమెరికా అమెరికా డబ్బు, అమెరికా సొమ్ము అంటున్నారు. అంత డబ్బు ప్రపంచ దేశాలకు ఈరోజు వెళ్తుంది.
ఎంతోమంది మిషనరీస్ని ప్రపంచానికి పంపించగలిగారు అలాంటి దేశాలు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ చేసి డబ్బును ఉత్పత్తి చేశారు. హల్లెలూయా. 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. 200 సంవత్సరాలు తిరిగేసరికి చరిత్రను సృష్టించారు వాళ్ళు. మనకు 2000 సంవత్సరం అయింది, ఇప్పటికీ ఎవడైనా ఉద్యోగం ఇస్తారని చూస్తుంటాం మనం. మనం ఏది పెట్టడానికి ఇష్టపడం, మనం ఒక ఉత్పత్తిని చేయడానికి ఇష్టపడం, 10 మందికి పని కల్పించడానికి ఇష్టపడం. మనం ఎలాంటి వేళం అంటే ఒక విధంగా సోమరిపోతులం. ఎవరన్నా పనిస్తే ఆయిగాడి కింద పని చేస్తే మన డబ్బులు మనకు ఎందుకురా రిస్క్, డబ్బులు జోబులకు బొక్క, వ్యాపారం పెడితే వస్తుందో రాదో, పోతే మనకు నోటికి వచ్చిన పదం ఏంటంటే ఒకవేళ పోతే ఎందుకురా మనకు వ్యాపారాలు. కానీ వాళ్ళు ప్రపంచానికి పరిచయం అయిందే వ్యాపారంతో. హల్లెలూయా. బిల్ విన్స్టన్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఎంతమంది విన్నారు ఆ పేరు? బిల్ విన్స్టన్ అనే దైవజనుడు చాలా ప్రసిద్ధిగాంచిన దైవజనుడు. ఆయనకు సొంతంగా జెట్ ఉంది. మనకు ఒక బైక్ కరెక్ట్గా ఉండదు, ఆ బైక్ సక్కంగా నడవదు మంది. అతను జెట్లో పోతున్నాడు సువార్త ప్రకటించడానికి. ఒకసారి ఆలోచించండి, సొంత జెట్లో వెళ్ళి సువార్త ప్రకటించి తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు డబ్బులు ఉన్నాయని పాకెట్ ఖాళీ చేసుకుని దాంట్లో డీజిల్ పంపించుకుని ఇక్కడికి వచ్చి, ఇక్కడ మీరు ఇస్తేనే బిడ్డలారా మరి నేను తిరిగి పోయేది అన్నట్టుగా లేదు. అతను వచ్చి అతను సొంత ఖర్చులతో వచ్చి ఇక్కడ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అతను సొంత డబ్బుతో తిరిగి వెళ్ళే స్థాయిలో అతను ఉన్నాడు. హలో. ఒకరోజు అసలు ఏంది, మనమేమో కిరాయిలు కట్టడానికి అల్లాడిపోతున్నాం, మనం బండిలో డీజిల్ పోయించడానికి అల్లాడిపోతున్నాం, వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కొంచెం ఆయన గురించి నేను వింటున్నప్పుడు, ఆయన ఒక మీటింగ్లో ఆయన మేనేజర్ ఒక ఆమె ఆయన మినిస్ట్రీ గురించి పరిచయం చేస్తూ ఆమె చెప్పిన మాట ఏంటంటే, బిల్ విన్స్టన్కి 21 ఇంటర్నేషనల్ బిజినెస్లు ఉన్నాయంట. దిమ్మ తిరగాలి మనకి ఇట్లాంటి మాటలు వింటే. ఒక పాస్టర్ గారికి 21 ఇంటర్నేషనల్ బిజినెస్. ఆలోచించండి ఒకసారి, అంతర్జాతీయంగా యూనివర్సిటీలు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద మాల్స్, ఆయిల్ మిల్స్, 21 ఇంటర్నేషనల్ బిజినెస్లు. జెట్లో ఏంది, ఎట్లయినా పోవచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికన్నా? మనమేమో డబ్బు వద్దు డబ్బు వద్దు డబ్బు వద్దు అన్ని పరలోకం అని చెప్పేసి మనం ఊరు దాటి అవతల ఊరికి కూడా పోలేకపోతున్నాం సువార్త ప్రకటించడానికి. అతను దేశాలు దాటి పోతున్నాడు సువార్త ప్రకటిస్తున్నాడు. రాజలాగా పోయి రాజలాగా తిరిగి వస్తున్నాడు. ఎందుకంటే అతను నమ్మాడు ఎంత డబ్బు సంపాదించాలి అంత సంపాదించాలి, అప్పుడే అంత సేవ తిరిగి చేయగలుగుతాం అని చెప్పేసి నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నారా, ఇంటికి వెళ్ళిపోయారా? ఒకసారి ఆలోచించండి, ఇండియాలో బిల్ ఇన్స్టర్లు ఒక్కొక్కరు, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఒక బిల్ ఇన్స్టర్ అయితే. సౌండ్ ఆఫ్, నువ్వు ఏంది సౌండ్ పెడుతున్నావు అంటే మనం ఏమంటే నీ ఇల్లు ఎంత గమ్మతో చెప్పు అని అనగలుగుతాం మనం. నీ ఇల్లు ఎంత గమ్మతో చెప్పు, నేను కొంటా, నీకెందుకు తలగా నొప్పి, నేను కొంటా, ఎక్కడ కావాలో చెప్పు, అక్కడ కొనిస్తాను నీకు, నేను మంచిగా పోయి హ్యాపీగా బతుకుతూ కానీ. ఆమేన్. అందుకని మన ఆలోచన మారాలి. మన ఆలోచన మారితే మన జీవితం మారుతుంది. మీ పక్కలతో చెప్పండి, నీ ఆలోచన మారితే నీ జీవితమే మారుతుంది. మనము ఈరోజు ఎవరినన్నా క్రిస్టియన్స్ని ఎవరన్నా ఏదైనా అన్నారు అనుకోండి, మీరు మత మార్పిడి చేస్తారు, మీరు జనాలు మారుస్తారు అంటే మనం చాలా రోషన్ తెచ్చుకొని ఫోన్ వాడకట్లయితే, కంప్యూటర్ వాడకట్లయితే, అది వాడకు ప్రింటింగ్ ప్రెస్ వాడకట్లయితే, జీన్స్ ప్యాంట్లు వేసుకోకట్లయితే, షూ వాడకట్లయితే, ఎందుకంటే అవన్నీ మా క్రిస్టియన్సే తయారు చేశారని వాళ్ళ పేరు చెప్పుకుంటాం మనం. కానీ తయారు చేసింది ఎవరు? దేవుని బిడ్డలు. వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచానికి మనము ఏదో ఒకటి అందించాలి, దాని ద్వారా మనం డబ్బు సంపాదించాలి, దాని ద్వారా సేవ చేయాలి. మనమేమో మనకు సంపాదన వద్దు, మనం ఏది చేయాలనుకో వాళ్ళ పేరు చెప్పుకొని బతుకుతున్నాం. నేను మిషనరీస్ గురించి చదువుతున్నప్పుడు 17వ సెంచురీలో ఏం జరిగిందంటే, ప్రపంచానికి మిషనరీస్ పంపించబడ్డారు 17వ శతాబ్దంలో. మన దేశానికి కూడా చాలామంది మిషనరీస్ వచ్చారు. ఈ మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళి విడలారా యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం పోతారు లేకపోతే నరకం పోతారు అని చెప్పేసి ప్రసంగం చేయలే వాళ్ళు. వాళ్ళకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలకు వారు దగ్గరయ్యారు ఫస్ట్. అక్కడ వాళ్ళ అవసరాలు ఏంటో గుర్తించారు. అక్కడ వారికి వైద్యం లేదు కాబట్టి వైద్యం అందిద్దాం, దేవుని ప్రేమను చూపిద్దాం. వాళ్ళకి విద్య లేదు
కేవలం ఉన్నత కులాల వల్లే విద్య నేర్చుకుంటున్నారు. ఈ అణగారిన వర్గాల వారికి విద్య లేదు, వాళ్ళకి స్కూల్స్ లేవు, చదువు లేదు, ఆ విధంగా మోసపోతున్నారు. కాబట్టి విద్యను అందిద్దామని చెప్పేసి విద్య రూపంలో, విద్య రూపంలో, వైద్య రూపంలో, సమాజ సేవ రూపంలో ప్రజలకు దగ్గరై క్రీస్తు ప్రేమను క్రియల రూపంలో చూపించారు. దానికి చాలా డబ్బు ఖర్చయింది. ఆమెన్. చాలా డబ్బు ఖర్చయింది. మనం ఈరోజు గర్వంగా ఏం చెప్పుకుంటామంటే మా క్రిస్టియన్స్ వైద్యం పెట్టిరు, మా క్రిస్టియన్స్ చదువు చెప్పిరండ. వాళ్ళు చెప్పిరు, మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు చేయబడి సరిపోయింది, కానీ వాళ్ళు చేయకపోతే మన పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు ఊర్లో కూడా ఉండనియరు మనల్ని. ఎందుకంటే మన ప్రసంగాలని ఎట్లా ఉంటాయంటే తొక్కి నార తీసినట్టే ఉంటాయి మన ప్రసంగాలు. మనం ప్రసంగం చేయడం తప్ప ఏ మంచి పని చెయ్యం, ఏ మంచి పని చెయ్యం. ప్రసంగం ఒక్కటే చేస్తాం. నశించిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు. ఆఫ్రికా ఖండం గురించి మీరు ఎంతవరకు విన్నారో కానీ, ఆఫ్రికా దేశంలో ఒకనొక కాలంలో, ఈ 17వ శతాబ్దం కాలంలో ఏం జరిగిందంటే, మనుషులను తినేటువంటి నరరూప రాక్షసులు బతికినటువంటి ప్రాంతం ఆఫ్రికా ప్రాంతం. భాష రాదు, ఒంటి మీద వస్త్రాలు ఉండవు, చాలా కిరాతకమైన మనుషులు. నాలాంటి వ్యక్తి ఎవరన్నా పోయారనుకోండి, సడన్గా వాళ్ళ కంట కనపడ్డాను అనుకోండి, అరే మన దేవుడు మనకు బ్రహ్మాండమైన నాన్ వెజిటేరియన్ ఇచ్చాడు రా, కట్టేనరా పట్టుకుంటారు అని చెప్పేసి దేవునికి పూజ చేసి నా తల వేసేస్తారు వాళ్ళు. అలాంటి మనుషుల మధ్యలోనికి ఆ రోజుల్లో మిషనరీస్ వెళ్ళారు, వారికి ప్రేమను చూపించారు. వాళ్ళకి ఏదైనా గాయం అయితే ఆ గాయానికి మందద్దారు పోయి వాళ్ళ పిల్లలకు చదువు నేర్పించారు. వస్త్రాలు లేకపోతే వీళ్ళ వస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళలో ప్రేమ కనబడింది, ఆ ప్రేమకు వారు మారిపోయారు. అలా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తే ఆఫ్రికా ఖండాన్నే మిషనరీస్ రూపాంతరం చేసేశారు. ఆఫ్రికా ఖండమే ప్రభావితం చెందించబడింది. ఈరోజు ఆఫ్రికా ఖండంలో 80% ప్రజలు యేసుప్రభు నమ్ముకొని జీవిస్తున్నారు. మనం మదర్ థెరిసా గురించి చాలా మాట్లాడుకుంటాం, మదర్ థెరిసా గురించి చాలా గొప్పగా చెప్తాం, కానీ ఆమె ఆర్సీఎం అది చెప్తాం, అది చెప్పం, ఆర్సీఎంని వ్యతిరేకిస్తాం మళ్ళీ మనం. కానీ మదర్ థెరిసాని మాత్రం పొగుడుతాం, మదర్ థెరిసా ఆ క్రిస్టియన్ అని చెప్పేసి అంటాం. కానీ ఆమె చేసిన పని ఏంటి? ఆమె కూడా ప్రజల కష్టాలను చూసింది, ప్రజల బాధను చూసింది, వెళ్ళి వాళ్ళకి సేవ. దానికి అంతటికి డబ్బు ఖర్చయింది, అదేది ఫ్రీగా జరగలేదు, ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చయింది. ఎంతోమందికి సాలరీస్ ఇవ్వాల్సి వచ్చింది, రోడ్ల మీద పడిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పోషించాలంటే దానికి ఎంతో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతటిని సమకూర్చుకోగలిగారు వాళ్ళు. నేను ఒకసారి మదర్ థెరిసా గురించి విన్న మాట ఏంటంటే, ఒక ధనవంతుడి ఇంటికి ఒక కానుక అడగడానికి వెళ్ళిందంట మదర్ థెరిసా. అయ్యా నన్ను దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఇట్లా సేవ చేస్తున్నాం మేము, ఏదైనా సహాయం చేయంటే చేయి చూపి అమ్మా, చేయి చాపనండి, ఇట్లా చేయి చాపిందంట. ఆమె చేయి చాపితే కాండ్రిచ్చి ఉమ్మూసాడంట ఆ చేతుల్లో ఆమెకి. ఆమె వెంటనే ఏమన్నదంటే, అయ్యా ఇది నా కోసం నేను తీసుకుంటాను, మరి నా పిల్లలకి ఏమి ఇస్తావు అన్నదంట. ఆ రోజు అతను మార్చబడి కొన్ని కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడంట ఆమె చేస్తున్న పరిచర్యకి. అంత డబ్బు ఆమె పోగు చేయగలిగింది కాబట్టి అంత సేవ చేసింది ఆమె. మనలాంటి దేశంలో ఒక క్రిస్టియన్కి భారతరత్న అవార్డు రావడం కావచ్చు, నోబెల్ బహుమతి రావడం కావచ్చు, మదర్ అనే బిరుదు కావచ్చు, ఒక క్రిస్టియన్కి ఇచ్చారంటే సువార్త ప్రకటించినందుకు కాదు, సువార్తను జీవించినందుకు వచ్చింది. ఈరోజు ఎంతమంది పాస్టర్లకి నోబెల్ బహుమతి ఇస్తున్నారు? పాస్టర్ గారు అని మీకు నోబెల్ బహుమతి ఇస్తాం, నీకు భారతరత్న ఇస్తామని ఎంతమంది పాస్టర్లకి ఇస్తున్నారు? మనకి ఎవరికి ఇవ్వరు, ఎప్పటికీ ఇవ్వరు. ఎందుకంటే మనమేం ప్రసంగిస్తున్నాం అంటే, యేసు నమ్ముకుంటే పర్లోకం, నమ్మకపోతే నరకం. మనం వెళ్ళి క్రీస్తు పేరిట ఏమీ చెయ్యట్లేదు, మళ్ళీ చెప్పుకునేది అంతా వాళ్ళ పేర్లే, మిషనరీస్ పేర్లే చెప్పుకుంటాం మనం. ఎందుకంటే అవన్నీ డబ్బు ఖర్చు అవుతాయి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు చేసిన సేవ ఇప్పటికీ భారతదేశాన్ని ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది. హల్లెలూయా, ఇప్పటికీ ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది. క్రిస్టియన్స్ చదువు చెప్పిర్రా, క్రిస్టియన్స్ హాస్పిటల్స్ పెట్టిర్రా, సేవ చేసిర్రా అని ఇప్పటికీ అది ఇంకా ప్రజల నోట్లలో తిరుగుతూనే. నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను, ప్రభుని నమ్ముకోకుండా. హైదరాబాద్లో ఎంజల్ అనే ప్రాంతంలో ఒక క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది, మిషనరీస్ హాస్పిటల్. 20 రూపాయలు ఓపీ ఫీజుతో అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో, ఏ మూల నుంచో వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని పోతారు, ఎందుకంటే 20 రూపాయలు సరిపోతాయి అక్కడ. అదే బయట హాస్పిటల్కి వెళ్ళాలంటే 2,200 రూపాయలు ఓపీ ఫీజు తీసుకుంటాడు, 2,000 రూపాయలు టెస్టులు చేపిస్తాడు, ఇంకొక 2,000 రూపాయలు మందులు రాస్తాడు, 5,000 రూపాయలు ఊడిస్తే కానీ బయటికి రాలేము మనం. ఇప్పుడు అది వైద్యం ఏమైపోయిందంటే కమర్షియల్ అయిపోయింది, విద్య కమర్షియల్ అయిపోయింది. ఆ రోజులో వాళ్ళు సేవ రూపంలో చేశారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే దేశాన్ని మార్చాలి, రూపాంతరము చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనతో వెళ్ళారు సమాజంలోనికి వాళ్ళు. ఆమెన్.
క్రైస్తవ సంఘం ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే దేశాన్ని రూపాంతరం చేయగలగాలి, దేశాన్ని దేవుని ప్రేమ వైపుకు త్రిప్పగలగాలి. అరే వీరు దేవుడు ఎంతో గొప్ప ప్రేమ కలిగిన వాడు అని మన క్రియల రూపంలో దేశము చూడాలి. అలా చూడాలంటే మనం నడుం బిగించి సమాజంలో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. సువార్త మీటింగ్లు పెడితే అయిపోదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇడా స్కడ్డర్ అనే ఆమె గురించి మీరు విన్నారా ఎవరన్నా? ఇడా స్కడ్డర్ అనే ఆమె, పోనీ ఇడా స్కడ్డర్ అని పేరు వినకపోయినా, తమిళనాడులో వెల్లూర్ అనే ఒక పట్టణం ఉంది. వెల్లూరులో సిఎంసి హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, చాలా ఫేమస్, రాయ్ వెల్లూర్ అంటారు దాన్ని, సిఎంసి హాస్పిటల్. కొన్ని వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అందులో. ఆ హాస్పిటల్ ప్రారంభించింది ఎవరంటే ఒక మిషనరీ. ఎక్కడి నుంచో డచ్ దేశం నుంచి ఒక మిషనరీ ఫ్యామిలీ అక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్నారు, చాలా కష్టపడి పరిచర్య చేస్తున్నారు. ఆ పాస్టర్ గారేమో ఇట్లనే బాగలేని వాళ్ళకి మందులు ఇస్తూ కొంచెం చూసేవాడు, మిషనరీ పని చేసేవాడు. అయితే చాలా కష్టాలు పడుతూ బతుకుతుంటే వాళ్ళ కూతురు ఆ ఇంట్లోనే పెరిగింది. ఆమె చూసి చాలా వేదన పడింది. మిషనరీకి పుట్టకూడదు, మనం మిషనరీకి పుడితే చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, ఎట్లయినా సరే ఈ కుటుంబానికి దూరంగా వెళ్ళాలని చెప్పేసి చిన్న వయసులోనే అమెరికా దేశం వెళ్ళిపోయి అక్కడ చదువుకున్నాను. ఒకనొక సమయంలో సెలవుల్లో ఇండియాకి వచ్చింది ఆమె, ఆయన కూతురు, మిషనరీ కూతురు. ఇండియాకి వచ్చినప్పుడు ఒక నైట్ ఏం జరిగిందంటే, ఆ ఇంటికి, ఆ పాస్టర్ గారి ఇంటికి, ఆయన డాక్టర్గా ఉన్నాడు ప్లస్ పాస్టర్ గారు ఉన్నాడు, ఆ డాక్టర్ గారి ఇంటికి ఒక ఆయన, ఒక ముస్లిం ఫ్యామిలీకి సంబంధించిన ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా అయ్యా నా భార్య ప్రసవ వేదన పడుతుంది, తొందరగా రండి అని చెప్తే, సరే పదండి వస్తా అని చెప్పేసి ఆయన బయలుదేరుతుంటే, అయ్యా ఆడమనిషి ఎవరు లేరు డాక్టర్, మాకు మా స్త్రీలకి పురుషులు కాన్పు చేయకూడదు అని చెప్పేసి ఆపాడంట. లేరండి పర్వాలేదు నేను చేస్తానంటే, లేదండి మా ఆచారం ఒప్పుకోదని చెప్పేస్తే, మొత్తానికి డాక్టర్ పోకపోవడం వల్ల ఆ బిడ్డ కడుపులోనే చనిపోయి, బిడ్డతో పాటు తల్లి కూడా. ఆ రాత్రి దాదాపు ముగ్గురు స్త్రీలు ప్రసవ వేదనతో మరణించిన సంఘటన ఆ రాత్రి ఆ తెల్లారికల్లా ఆమె విన్నది. ఆమె విని ఆమె హృదయమంతా చలించిపోయింది. ఆమె మనలాగా పాపం పెరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, ఇదంతా యేసు ప్రభువుకు రాగడకు సూచన అని చెప్పేసి తప్పించుకొని పోలే ఆమె. ఆమె ఏం చేసిందంటే, దీన్ని ఎట్లాగైనా మార్చాలి, దీనికి ఎట్లయినా అడ్డుకట్ట వేయాలి, ఈ ప్రజలకు సేవ చేయాలనుకొని ఇష్టం లేకపోయినా పోయి మళ్ళీ అమెరికా వెళ్ళి ఎంబీబీఎస్ చేసి స్పెషలైజేషన్ చేసి డాక్టర్ చదివి ఇండియాకు వచ్చి ఇండియాలో ఫస్ట్ టైం స్త్రీల కోసం ఒక స్త్రీల వైద్యురాలిగా చేరింది ఆమె ఇండియాలో. ఫస్ట్ టైం భారతదేశపు స్త్రీలకి పురుడు పోసిన డాక్టర్, ఆడ డాక్టర్ ఇడా సోఫియా స్కడ్డర్, ఆమె ఒక మిషనరీ. అలా ప్రారంభించింది, రెండు పడకలతో ప్రారంభించింది, రెండు పడకల హాస్పిటల్ ప్రారంభించింది. ఆ వీధుల్లో తిరిగే ఆడపిల్లలు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయి, ముసలోడికి పెళ్లి చేస్తే వాడు చచ్చిపోయి పిల్లని స్కూల్కి పంపించకుండా ఆడపిల్లలు అట్లా 17-18 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలందరినీ 150 మంది ఆడపిల్లల్ని పోగు చేసి, ఇండియన్ గర్ల్స్ని పోగు చేసి 150 మందికి ఒక సంవత్సరపు కాలపు ట్రైనింగ్ ఇచ్చి 150 మందిని ఒకే రోజు నర్సు గ్రాడ్యుయేషన్ ఇచ్చింది. ఆమె 150 మంది స్త్రీలను నర్సులు చేసింది. ఆమె సేవ కొంచెం పెరిగింది, ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆ సేవ ఎంత ప్రసిద్ధిగాంచిందంటే మహాత్మా గాంధీ కూడా వెళ్ళి ఆమె దగ్గరికి, అమ్మా నీకు నిజంగా నీ మనసు చాలా గొప్పది అని చెప్పేసి ఆమెని పొగిడి తిరిగి వచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు సిఎంసి వెల్లూరులో 2000 పడకలు కలిగిన హాస్పిటల్, 2000 పడకలు ఉన్న హాస్పిటల్. ఫస్ట్ టైం ఇండియాలో గుండె ఆపరేషన్ జరిగింది ఒక మిషనరీ హాస్పిటల్. ఆ హాస్పిటల్ ఫస్ట్ టైం ఇండియాలో గుండె ఆపరేషన్ జరిగింది అక్కడ. ఎవరికైనా అర్థమవుతుందండి ఈ మాటలు? ఇవన్నీ ఫ్రీగా జరగలే, వీటన్నిటికీ డబ్బు అవసరమైంది, వీటంతటికీ డబ్బు కావాల్సి వచ్చింది. ఆ డబ్బును వారు పోగు చేశారు, సమకూర్చారు, చేశారు. మనమేం ఆలోచిస్తున్నామంటే చెడు పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది అంటే యేసు ప్రభు అక్కడ సిద్ధంగా ఉంది కాబట్టి ఇది ఇట్లనే ఉంటుంది, మనం పోవడానికి సిద్ధంగా ఉండాలని తప్పించు, దట్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. తప్పించుకొని పారిపోవడానికి ఈ భూమి మీద నుంచి సిద్ధంగా ఉన్నాం తప్ప పాడైపోతున్న లోకంలోనికి దిగి దాన్ని బాగు చేసే ఆలోచన ఏమాత్రం మనకు లేదు ఈరోజు. పాడైపోతున్న లోకంలోనికి దిగి దాన్ని బాగు చేసి దానికి దేవుని ప్రేమను చూపించాలన్న ఆలోచన లేదు మనకు. ఎంత మాత్రం పాపం పెరిగిపోతుంది, యేసు ప్రభు అక్కడ సిద్ధంగా ఉంది, పాపం పెరిగిపోతుంది, మనం సిద్ధంగా అన్ని ప్యాక్ చేసుకుని సిద్ధంగా ఉండాలి పరలోకానికి వెళ్ళిపోయి. అట్లాంటి వాళ్ళకి డబ్బు అవసరం లేదు నిజమే, కానీ ఎవరైనా సరే మిషనరీ సేవ చేయాలనుకున్నప్పుడు, దేశాన్ని ప్రభావితం చేయాలనుకున్నప్పుడు,
దేశానికి క్రీస్తు ప్రేమను చూపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా డబ్బు కావాలి. ఆమెన్. ఆలోచించండి ఒకసారి, జస్ట్ ఒక ఇమాజిన్ చేయండి, మీ చర్చిలో ఉండే విశ్వాసులు టౌన్లో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అని మీ విశ్వాసులు అనుకోండి, అనుకోండి మాట వరుసకి, టౌన్లో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని మీ విశ్వాసులు అనుకోండి, టౌన్లో ఉండే పెద్ద పెద్ద స్కూల్స్ అన్ని మీ విశ్వాసులు అనుకోండి, టౌన్ సెంటర్లో ఉండే మెయిన్ మెయిన్ అపార్ట్మెంట్స్ షాపింగ్ మాల్స్ మీ విశ్వాసులు అనుకోండి, అప్పుడు ఎంత సేవని చేయొచ్చు? మనమేమంటామంటే ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ లోక సంబంధమని అన్నిటినీ మనం వదిలేసి దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి అనేసరికి వాడు ఏ వ్యాపారం చేయట్లేదు, ఏ ఉద్యోగం చేయట్లేదు, ఎప్పుడు వస్తావు ప్రభువా అని ఎదురు చూస్తున్నాడు. మిషనరీస్ అట్లా లేరు. మిషనరీస్ వెళ్ళారు, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. చర్చి కా ఈ రోడ్డు మొత్తానికి ఏం పేరు దీని పేరు? అప్పట్లో వచ్చినప్పుడు ఎకరాల ఎకరాలు గుండీ పడేశారు వాళ్ళు. అరే మనం ఎట్లయినా పరలోకం పోయే వాళ్ళమే, మనమే మనకెందుకు ఇంత ల్యాండ్ అనుకోలే వాళ్ళు, కొనేశారు ఎందుకంటే రాబోయే తరాలకి ఇది ఉపయోగపడాలి. అప్పట్లో మిషనరీస్ వచ్చినప్పుడు ఒక పెద్ద ల్యాండ్ కొనేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మిషనరీస్ ప్రారంభించిన ఏదైనా సరే మెయిన్ సెంటర్లో ఉంటుంది, అందులో హాస్పిటల్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, పెద్ద క్యాంపస్ ఉంటుంది, అన్ని వసతులు అందులో ఉంటాయి. వాళ్ళు రావడం రావడమే ఏరియాని ఆక్యుపై చేసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు, అక్కడి నుంచి ఊరినే తాకారు వాళ్ళు చెప్పాలంటే, ఊరినే ప్రభావితం చేశారు. మీరు మీ ఊర్లను ప్రభావితం చేయగలగాలి, మీ సంఘం మీ ఊర్లను ప్రభావితం చేయగలగాలి, ఊరిని స్వాధీనం చేసుకునే వాళ్ళు అయి ఉండాలి. ఊర్లో ఉన్న వ్యాపారాలను పెద్ద పెద్ద సంస్థలన్నిటి మీరు స్వాధీనం చేసుకునే వాళ్ళు కావాలి. ఒకసారి ఆలోచించండి, పెద్ద ఊర్లో ఉన్న పెద్ద హాస్పిటల్ ఎండి మన చర్చికి వచ్చేవాడైతే ఒకసారి ఆలోచించండి ఎట్లుండదు. జస్ట్ ఇమాజిన్. ఫస్ట్ పాస్టర్ గారి ఫ్యామిలీకి ట్రీట్మెంట్ ఫ్రీ, చర్చి నుంచి పోయే వాళ్ళందరికీ ఓపి ఫీజు ఉండదు, ఆపరేషన్లో 50% డిస్కౌంట్, బయట వాళ్ళు కూడా ఎవరు వచ్చినా కూడా అయ్యా కష్టంగా ఉందంటే దేవుని నమ్మిన వ్యక్తి కాబట్టి పరిస్థితిని బట్టి అతను సహాయం చేస్తాడు. దుర్మార్గుల చేతిలో ఉంది కాబట్టి నువ్వు సావు ఏమన్నా చేసుకో, 10 లక్షలు కట్టు, అప్పుడే అడ్మిట్ చేసుకుంటాను. హలో, అందుకని నేను ఏమంటున్నానంటే విశ్వాసుల చేతుల్లోకి హాస్పిటల్ అని రావాలి, విశ్వాసుల చేతుల్లోకి స్కూళ్ళన్నీ రావాలి. ఎందుకంటే ఒక పిల్లోని చదివించడానికి 100,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. నేను 10th క్లాస్లో నెలకు 100 రూపాయలు ఫీజే కట్టా, దానికి ఆ సార్ అరే ఫీజు కట్టండి రా ఫీజు కట్టండి రా అంటే కడతాలేమండి సార్ అనేవాళ్ళం. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీలకే 1,000 కట్టాల్సి వస్తుంది. కారణం ఏంటి? స్వార్థ పరుల చేతిలో ఉంది కాబట్టి. వాడు కడుపు నింపుకోవడమే వాడి ఉద్దేశం, ఎట్లయినా నా కడుపు నిండాలి, నేను ఆస్తులు కూడా పెట్టుకోవాలి అనేది. కానీ ఒక విశ్వాస చేతిలో ఉంటే అవతల వ్యక్తి గురించి ఆలోచిస్తాడు. అందుకనే విశ్వాసుల చేతిలో వ్యాపారాలు ఉండాలి, విశ్వాసుల చేతుల్లో హాస్పిటల్స్ ఉండాలి, విశ్వాసుల చేతుల్లో స్కూల్స్ ఉండాలి, విశ్వాసుల చేతుల్లోనే రియల్ ఎస్టేట్ కూడా ఉండాలి. ఆమెన్. ఎందుకంటే ఒక పాస్టర్ గారు సూర్యాపేట లాంటి టౌన్లో ఒక స్థలం కానీ చర్చి కట్టాలంటే నాకు 3 ఎకరం వస్తే కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే అంత పెంచి పెట్టే రేట్లు అనేది ఒక విశ్వాసులు వ్యాపార రియల్ ఎస్టేట్ లాంటి చేస్తే కొంచెం రేట్లు తగ్గుతాయి. అవునా కాదండి? కొంచెం అవతలడు గురించి కూడా ఆలోచిస్తాం. బయట జనాలు ఎట్లా ఉన్నారంటే 20 లక్షలకు కొని 2 కోట్లు సంపాదిస్తున్నాడు ఆ ఎకరం మీద. 20 లక్షలకు ఎకరం కొని 2 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది? చర్చికి వస్తుందా? ఆడింట్లోకే పోతుంది. ఏ సునామంలో మీ విశ్వాసులందరూ సమాజంలో మెయిన్ మెయిన్ సెంటర్స్ అన్ని మీ విశ్వాసుల చేతిలోనే ఉండాలి. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తున్నాను, దేవుని బిడ్డలే రాజకీయాల్లో కూడా ఉండాలి. హల్లెలూయా. మనకి అన్ని వ్యతిరేకమే, మనం హాస్పిటల్కి వ్యతిరేకమే, స్కూల్స్కి వ్యతిరేకమే, వ్యాపారాలకు వ్యతిరేకమే, అన్ని లోకం అన్నిటికీ లోకంలో కలిపేసిన అన్ని లోకమే అని పేరు పెట్టేసిన రాజకీయాలు మనకెక్కడ కుదిరితే బ్రదర్ అంటే, మనం లేము కాబట్టే వాడు మనల్ని రోజు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. వాడు తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు పెట్రోల్కి మనం 90 రూపాయలు పోయించాల్సి వస్తుంది. కారణం ఎవరు? అక్కడ దేవుడు నమ్ముకున్న లేడు కాబట్టి. వింటున్నారా? కేవలం 2-3 కోట్లతో రాజకీయాల్లోకి ప్రవేశించిన వాడు
అయిపోయేసరికి వేల కోట్లు సంపాదిస్తున్నాడు. అది అవినీతి చేసి ప్రజలను ముంచి సంపాదిస్తుంది, అన్యాయం చేసి సంపాదిస్తుంది, అది ప్రజల దగ్గర నుంచి దోచుకొని సంపాదిస్తుంది. దేవుని నమ్మిన బిడ్డలు రాజకీయాల్లో ఉంటే దేశము సుభిక్షంగా ఉంటుంది, సువార్తకు ఆటంకం ఉండదు. మీ చర్చిలో విశ్వాసాన్ని ప్రోత్సహించండి రాజకీయాల్లోకి రావడానికి. వార్డు మెంబర్స్ గమ్మని చెప్పండి, సర్పంచులు గమ్మని చెప్పండి, కౌన్సిలర్స్ని గమ్మని చెప్పండి, ఏమేంటండి ఎంపీటీసీ ఎంపీబీ ఎల్పిడిసి ప్రోత్సహించండి వాళ్ళని. మనం ఫస్టే దెబ్బేస్తాం. వాడు కొంచెం ఫాస్ట్ కాదు ఇట్లా అనుకుంటున్నాను, మనకెందుకు పెద్ద రాజకీయాలు, భలేవాడివే. టంగ్ ఒక పెద్ద శృతి తీసుకుని నెత్తి మీద టంగ్ను కొట్టినట్టు ఆ రోజుతో వదిలేస్తాడు రాజకీయాలు. మనకెందుకు రాజకీయాలు అనుకుంటున్నాం, కానీ 5 సంవత్సరాలు వాడి పాలన చేత మన మెడ ఇరిగిపోతుంది. వింటురండి, దేవుని బిడ్డ రాజకీయాల్లోకి రావాలి. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. దావీదు ఏమైనా చర్చి కట్టి సేవ చేసిందా? దావీదు రాజయ్యాడు. యోసేఫును దేవుడు గవర్నర్ చేశాడు. యోసేఫు ఏమైనా చర్చి కట్టి పాస్టర్ అయ్యాడా? అతను దేశానికి అన్నం పెట్టాడు. యోసేఫ్ లాంటి వాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే యోసేఫ్కు సగం ఇల్లీగల్గా అమ్ముకొని దాంట్లో నుంచి ఇంకొంచెం డబ్బులు సంపాదించుండేవాడు యోసేఫ్ కాకపోయినంటే. దేవుని ప్రజలు సమాజాన్ని సొంతం చేసుకునే వాళ్ళు కావాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు చాలా ధన్యులు, బానిసలుగా ఉండడమే నా ఇష్టం అని చెప్పేసి అనలేదు దేవుడు. నేను మిమ్మల్ని విడుదల చేస్తానని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే బానిసత్వము దేవుని ఉద్దేశమే కాదు. పేదరికం ఒక బానిసత్వం, అప్పు ఒక బానిసత్వం, దారిద్ర్యం ఒక బానిసత్వం. నువ్వు పేదవానిగా ఉన్నావు అంటే నువ్వు బానిసత్వంలోనే ఉన్నావు. దేవుడు నిన్ను విడిపించాలనుకున్నాడు దాంట్లో నుంచి. చెప్పాడు దేవుడు, నేను విడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశాన్ని నేను మీకు ఇస్తానని చెప్పేసి అన్నాడు. నేను ఇస్తున్నాను, వెళ్ళి స్వాధీనపరచుకోండి అని చెప్పేసి అన్నాడు. అందరు గట్టిగా చెప్పండి, స్వాధీనపరచుకోవాలి. దేవుడు చెప్పాడు, నేను ఇచ్చాను మీకు, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి. ఇప్పుడు వాళ్ళు యుద్ధాలు చేయాలి, యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి, వెళ్ళి ఆ దేశంలో ఉండేటువంటి దుష్టులను తరిమివేయాలి, ఆ దేశాన్ని సొంతం చేసుకోవాలి. మనము ఈరోజు సమాజాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలోనికి వెళ్ళి మనం సమాజంలో ప్రవేశించాల్సిన అవసరం ఉంది. సమాజంలో వ్యాపారాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. విశ్వాసులు వ్యాపారాలను మనం సొంతంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. రకరకాల ఉద్యోగాలను మనం సొంతం చేసుకోవాల్సి ఉంది. నేనంటాను, ఎక్కడెక్కడ ముఖ్యమైన సంతకాలు జరుగుతాయో అక్కడ అన్ని చోట్ల మన ప్రజలే ఉండాలి. మనమేమనుకుంటున్నాం అంటే అన్నీ పరలోకమే, పరలోకం పోతే అక్కడ అన్నీ ఇస్తాయి. అసలు ఈ భూమి మీద మనకేమి, మనం ఈ భూమి మీద పరదేశులం. కానీ పిడిగుద్దులు రోజు తింటూనే ఉన్నాం. వాళ్ళు మనల్ని గుద్దుతూనే ఉన్నారు, మనం పిడిగుద్దులు తింటూనే బతుకుతున్నాం. ప్రభువా, ఈ దేశమును మార్చు ప్రభువా, ఈ దేశమును రక్షించు ప్రభువా. దేవుడు అంటున్నాడు, నువ్వే రక్షించాలి దేశాన్ని. నేను ఆల్రెడీ ప్రాణం పెట్టినా, నువ్వే వెళ్ళి రక్షించాలి, నువ్వే సమాజంలోనికి నీ ప్రజల్ని పంపించాలి. సంఘం వెళ్ళాలి బయటికి, సమాజంలోనికి వెళ్ళాలి, వాటిని సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. సరే, ఈ మిగతా టైంలో ఇంకొంచెం ఇంకొన్ని విషయాలు నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక్కోసారి బైబిల్లో నుంచి కొంతమందిని పేదవాళ్ళగా చూపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభుని కూడా చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభు కూడా పేదవాడే అనేస్తారు లాస్ట్కి. మనం ఎంత తెలివి కల్లోలం అయిపోయామంటే, మనకున్న స్థితిని సమర్థించుకోవడానికి బైబిల్లో వచ్చినాలని ఇది చూపిస్తాం మనం. యేసు ప్రభు కూడా పేదవాడే బెదర్ అంటారు లాస్ట్కి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, గూళ్ళు పెట్టుటకు ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి మరి మనిషి కుమారునికి స్థలమే లేదు. ఆయన అంత గొప్పవాడయ్యండి పశువుల పాకలో జన్మించాడు, నీకెందుకు బిడ్డ సుఖాలు? నేను చూపిస్తాను ఇప్పుడు మీకు, యేసు ప్రభుకి నిజంగా ఏం లేదా? ఆయన మనలాగా బికారేనా? ఆయన కూడా మనలాగా దరిద్రుడా? కొన్ని వచనాలు చూద్దాం. లూకా సువార్త 2:52 ఇక్కడ కొన్ని వచనాలు వెనక్కి వెళ్ళి చదివితే మీరు, 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాయబడిన వాక్యం ఇది యేసు ప్రభుకి. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు ఉన్నంత వరకు కనపడ్డాడు ఎర్లీ ఏజెస్లో. ఆ తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే కనపడ్డాడు. ఆ మధ్యలో గ్యాప్ ఏమైందంటే కనపడలేదు. కొంతమంది దీన్ని పట్టుకొని యేసు ప్రభు అప్పుడు ఇండియాకి వచ్చాడు,
అప్పుడు మన స్వామీజీ అందరిని కలిశాడు, వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకున్నాడు యేసుప్రభు. వీళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని అక్కడికి వచ్చి అక్కడ బోధించాడు అని చెప్పేసి అంటారు. అరే ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఏంది, 12 సంవత్సరాల వయసులోనే వాళ్ళకి నేర్పించాడు ఆయన. 12 సంవత్సరాల వయసులోనే పరిసయ్యులకి, యూద ప్రవిష్టులకి, ఆ యూద గ్రంథాల మీద ఎంతో అనుభవం గడించిన వాళ్ళతోనే వాదించగలిగాడు 12 సంవత్సరాల వయసులోనే. అలాంటి ఆయన ఇండియాకు వచ్చి నేర్చుకోవడానికి ఏం లేదు అప్పుడు. మరి ఆ 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఏమైంది అనేది ఒక మిస్టరీ చాలా మందికి. కానీ ఈ కాలంలో ఉన్న మనుషులకే అది ఒక మిస్టరే. కానీ యూదుల సంస్కృతిలోనికి వెళ్ళినప్పుడు, యూదుల పిల్లలు పెరిగే విధానంలోనికి వెళ్ళినప్పుడు, యూదుల కుటుంబ వ్యవహారాలు ఎట్లా ఉంటాయో అది మనం కొంచెం స్టడీ చేస్తే ఆటోమేటిక్గా యేసు ప్రభు ఏం చేశాడో మనకు అర్థమైపోతుంది. యూదుల ఆచారం ప్రకారంగా 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఒక యవనస్తుడు మైనర్ కిందకి వస్తాడు. మైనర్ అంటే ఏంటి, చిన్నోడు. అతని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సొంతంగా బతకడానికి ఇంకా అర్హత రాలేదు. బోధకుడై 10 మందికి బోధించేటువంటి ఆ సర్టిఫికేట్ అతనికి 30 సంవత్సరాల తర్వాతనే వస్తుంది. ఆ లోపల రావడానికి అవకాశం లేదు. మరి 30 సంవత్సరాలు ఏం చేయాలి? ఏ యవనస్తుడైనా, యూదుల కుటుంబంలో పుట్టిన ప్రతి యవనస్తుడు 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తన ఇంట్లో ఉండాలి, తన తల్లిదండ్రులకు లోబడాలి, తన తల్లిదండ్రులకు సహాయం చేయాలి, తన తల్లిదండ్రులు చేస్తున్న వృత్తిలో తోడ్పడుతూ ఉండాలి. అది ఒక యవనస్తుడు చేయాల్సిన పని. ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుడి దయందును మనుషుల దయందును వర్ధిల్చుండెను అంటే 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తన తండ్రి ఇంట్లో ఉంటూ అందరి మన్ననలు పొందుతూ, అందరి చేత మంచి పేరు పొందుతూ, తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి పేరు పొందుతూ, అన్ని విధాలుగా తల్లిదండ్రులకు లోబడుతూ తండ్రి ఇంటనే ఆ వయసు వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడు ఆయన. మరి ఏం చేశాడు అనేది ఇక్కడ పెద్ద విషయం. యోసేఫ్ ఏం చేసేవాడు చెప్పండి? యేసు తండ్రి అయిన యోసేఫ్ ఏం చేసేవాడు? వడ్రంగి అంటే అర్థం ఏంటి? కార్పెంటర్, టేబుల్స్ వేయడం, కుర్చీలు చేయడం, దేవుని మందిరానికి అవసరమైన పరికరాలు చేయడం, రోమా ప్రభుత్వానికి అవసరమైనటువంటి సామాగ్రి తయారు చేయడం. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో వడ్రంగి పనిచేసేవాడు చాలా విలువైన వాడు, దాంట్లోంచి మంచి ఆదాయమే వచ్చేది. ఇప్పుడు యేసుప్రభు ఏ ఇంట్లో పెరిగాడు? మంచి ఆదాయమే వచ్చేటువంటి ఇంట్లోనే యేసుప్రభు పెరిగాడు. అప్పుడు ఇప్పుడు యేసుప్రభు పేదోడు అంటారు మీరు? మరి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రితో పాటు తండ్రికి సహకరిస్తున్నాడు. అంటే యేసుప్రభు కూడా వడ్రంగి పని చేస్తున్నాడు. మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తే ఒక సాంగ్లో ఎక్కడో యేసుప్రభు ఒక టేబుల్ చేస్తున్నట్టుగా జస్ట్ కొంచెం ఒక క్లిప్ పెట్టారు. అదేదో అనుకోకుండా పెట్టింది కాదు, అది ఒక రీసెర్చ్ చేసి పెట్టిన విషయం. అంటే అర్థమేంటి, ఇప్పుడు యేసుప్రభు వారు 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా తన తండ్రి పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, టేబుల్ చేస్తుంది ఎవరు? ఎవరు? అరే గట్టిగా చెప్పండి, ఏం భయపడకండి. యేసుప్రభు టేబుల్స్ చేస్తున్నాడు. ఏమండి, యేసుప్రభువే టేబుల్స్ చేస్తే ఎంత బాగా చేస్తారో ఒకసారి ఆలోచించండి. అది చూస్తుండగానే ఈ కాలం మనిషి ఎట్లా చేస్తే ఎంత మంచిగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, ఆ కాలంలోనే ఈ కాలానికి తగిన టెక్నాలజీతో అంత అద్భుతంగా రూపొందించుండొచ్చు. బహుశా యేసుప్రభు చేస్తున్న వస్తువులు భలే అమ్ముడుపోయి ఉండొచ్చు, మార్కెట్ కూడా బాగా జరుగుతుండొచ్చు, బిజినెస్ కూడా బాగా జరుగుతుండొచ్చు, డబ్బులు కూడా ఫుల్గా వచ్చి ఉండొచ్చు. యేసుప్రభు తన ఇంటికి మంచి ఆదాయాన్నే తీసుకొచ్చాడు. వర్ధిల్లు చూండెను, మనుషుల దయందు దేవుని దయందు యేసు ఏమయ్యాడంట? వర్ధిల్లాడంట. అరే యేసుప్రభు భలే చేస్తుండ్రా, యేసుప్రభు కాదు యేసుక్రీస్తు, యేసు టేబుల్ చేశాడ్రా. ఈ టేబుల్ ఎవరు చేశారు బ్రదర్? భలే ఉందంటే ఏ యోసేపు కొడుకు యేసు భలే చేస్తున్న టేబుల్ అనే మాకు కూడా ఒకటి కావాలి, మేము కూడా తెచ్చుకుంటాం. ఆర్డర్స్ కూడా బాగానే వచ్చినాయి, అందరు చెప్పండి ఆర్డర్స్ కూడా బాగానే వచ్చింటాయి. యేసు వర్ధిల్చు ఉండాడు. కొంతమంది ఏమంటారంటే మరి యేసుప్రభు పశువుల బాగలో పుట్టిండు కదా అంటారు. ప్రతి కొంతమందికి అయితే ఎక్కడ తప్పు దొరుకుతుంది దాని మీదనే పోతుంది, ఎన్ని చెప్పని లాస్ట్కు పోయేది అక్కడికి, మరి ఇది ఎట్లా, దానికి దీని అర్థమైంది, దాని అర్థమైంది అంటుంటారు లాస్ట్కి. యేసుప్రభు పశువుల బాగలో పుట్టిన సందర్భం మీ అందరు తెలిసిన సందర్భమే. అది అందరి ప్రజా సంఖ్య జరుగుతున్న సమయం. యోసేఫ్ నజరేతులో ఉన్నాడు చాలా కాలం. నజరేతులో తన భార్యతో నజరేత్ అనే పట్టణంలో గడుపుతున్నాడు. ఈ ప్రజా సంఖ్య రాయాల్సి వచ్చినప్పుడు యోసేఫు మరి ఆ ఇద్దరు కూడా బయలుదేరి బెత్లహేమ్కి వచ్చారు. ఎందుకంటే సొంత ఊరు బెత్లహేము.
కానీ ప్రజా సంఖ్య జరుగుతుంది కాబట్టి ఫుల్గా జనాలు ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా సొంత ఊరికి వచ్చారు. మన దసరాకు వస్తారు చూడండి, రేపు అన్ని హోటల్స్ ప్యాక్ అయిపోతాయి, ఎక్కడ ఖాళీలు ఉండవు. ఈ యేసు ప్రభు ఈ యోసేఫు మరియా ఇద్దరు కూడా ఆమె ఆల్రెడీ గర్భవతిగా ఉంది, వాళ్ళు ప్రయాణం కొంచెం స్లోగా సాగి ఉంటుంది, వాళ్ళు వచ్చేసరికి లేట్ అయి ఉంటుంది. ఈ లోపలే హోటల్స్ అన్నీ నిండిపోయినాయి, వాళ్ళు సత్రములో స్థలం వెతికారంట ఆల్రెడీ. ఆ రోజుల సత్రాలు మన ఊళ్ళో సత్రాలాగా, ధర్మసత్రాలాగా ఎవరో పెద్ద అని కట్టిస్తే అక్కడ పడుకోవచ్చు, అక్కడే అన్నం పెడతారు, ఆ సత్రాలు కాదు. ఆ రోజుల సత్రాలు ఒక చిన్నపాటి పూటకుళ్ళ ఇల్లు అంటారు చూసారా. పూటకుళ్ళ ఇల్లు అంటే అర్థం ఏంటంటే కొంచెం డబ్బులు చెల్లించి ఒక రాత్రికి అక్కడ ఉండి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి రావచ్చు. ఆ రోజుల్లో పూటకుళ్ళ ఇల్లుండే, సత్రం అని పిలువబడ్డప్పుడు పూటకుళ్ళ ఇల్లు. అంటే యోసేఫు తన భార్య డెలివరీ కోసం ఒక పూటకుళ్ళ ఇల్లు వెతికాడు, కానీ ఆల్రెడీ ఈ ప్రజా సంఖ్య జరుగుతుంది కాబట్టి పూటకుళ్ళ ఇళ్ళన్నీ నిండిపోయినాయి, ప్లేస్ లేదు. ప్లేస్ లేదు కాబట్టి పశువుల పాకలో డెలివరీ కావాల్సి వచ్చింది తప్పని పరిస్థితిలో. ఇప్పుడు రైళ్లలో జరుగుతున్నాయి, బస్సులలో జరుగుతున్నాయి డెలివరీస్. అంటే వాళ్ళకి ఇల్లు లేదని అర్థం ఏమండి? పేపర్లు ఈ మధ్య వస్తున్నాయి కదా, పలానా స్త్రీ బస్సులో డెలివరీ జరిగాను అంటే ఆమె ఇల్లు లేక బస్సు చూసుకొని బస్సులో డెలివరీ అయిందని అర్థం? లేదు, డెలివరీ అయ్యాల్సిన అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడైనా కావాలి. ఆ సమయానికి ఆమెకు నెలలు నిండినాయి, ఆ సమయానికి ఆమెను అక్కడ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ నొప్పుల వల్ల ఆడవాళ్ళకి బాగా తెలిసే విషయం, అక్కడ తీసుకెళ్లాల్సి వచ్చింది, పశువుల పాకులో అక్కడ జన్మ ఇవ్వాల్సి వచ్చింది, అక్కడ పరిస్థితి అట్లా ఉంది. తర్వాత చూడండి, ఆ పశువుల పాకలో జన్మించిన అక్కడికి వచ్చిన వ్యక్తులు ఎవరు తెలుసా అండి? జ్ఞానులు వచ్చారు ఆయన చూడడానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. జ్ఞానులు వచ్చారు, గొప్ప వ్యక్తులు వచ్చారు. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాలేదు, విలువైన బహుమానాలు తీసుకొని వచ్చారు. అక్కడికి దేవదూతలు వచ్చారని చెప్తుంది, గొర్రెల కాపరులు వచ్చారని చెప్తుంది. మరొక మాటలో ఆ పశువుల పాకలో జన్మించిన ఆ పశువుల పాక వాతావరణం అంతా మారిపోయింది యేసుప్రభు అక్కడ పుట్టడం వల్ల. ఆ పశువుల పాకకు విలువ వచ్చింది యేసుప్రభు పుట్టుకతో. మనం ఏం చేస్తామంటే యేసుప్రభు పశువుల పాకలో పుట్టిండు అని దాన్ని చీప్ చేసినాం, బంగారం కానుకొచ్చింది. నీకు పిల్లోడు పుడితే ఎంతమంది బంగారం తీసుకొస్తారు? పాస్టర్ల పిల్లలకు బంగారం కానుక తీసుకొచ్చే విశ్వాసం చాలా తక్కువ. ఎందుకంటే మనం చర్చిలో ఎన్నోసార్లు చెప్పుంటాం బంగారం వద్దు బంగారం వద్దు అని. అందుకని మన పిల్లలకి బంగారం రాదు కానుక. నేను హేళన చేయడానికి ఈ మాటలు చెప్పట్లేదు, మనం మన ఆలోచనలు ఎలా రాంగ్ రూట్లో వెళ్తున్నాయో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థమవుతుంది నేను చెప్పే విషయాలు. యేసుప్రభు పశువుల పాకే మారిపోయింది యేసుప్రభు పుట్టిన తర్వాత. తండ్రి ఇంట్లో 30 సంవత్సరాలు ఉన్నాడు, ఆ 30 సంవత్సరాల కాలంలో తండ్రికి హెల్ప్ చేస్తూ దాంట్లోంచి కూడా కొంత డబ్బు పోగు చేయగలిగాడు. ఇన్ని చెప్పినా కూడా కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది, ఆహా అవన్నీ లేవు కదా బైబిల్లో. సరే ఉన్నదే చూపిస్తాను బైబిల్లో. ఒకసారి చూడండి యోహాను సువార్త, లేని వాటి గురించి ఎందుకు కానీ ఉన్న వాటి గురించి అవుదాం. యోహాను సువార్త 1:35 చదువుదాం. ఒక నిమిషం ఆగండి ఇక్కడ. ఈ సందర్భం ఆల్రెడీ తెలిసిందే, యేసు ప్రభు సముద్ర బోడును నడుస్తున్నప్పుడు శిష్యుడు యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను చూసి ఇతనే లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులతో చెప్పాడు. అనగా యోహాను శిష్యులతో చెప్పాడు, యోహాను తన శిష్యులతో చెప్పాడు. ఈ ఇద్దరు శిష్యులు ఈయన లోకరక్షకుడు అని చెప్పేసి ఆయన వెంబడిస్తున్నాడు. వెంబడిస్తున్నప్పుడు యేసు వెనక్కి తిరిగి చూశాడు. ఏం కావాలి మీకు అని అడిగినప్పుడు వాళ్ళు అన్న ప్రశ్న ఏంటి, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అంటే మరొక మాట నీ ఇల్లు ఎక్కడ. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి 39 వచ్చి చూడరని వారితో. ఇక్కడ ఆగండి ఒక నిమిషం. ఇల్లే లేదనుకోండి, ఇక్కడ వచ్చి చూడమని ఆయన చెప్తాడు. వింటున్నారా? ఇల్లే లేదండి, ఇక్కడ వచ్చి చూడండి అంటే చెప్తారు. ఇల్లు లే వచ్చి చూడమంటే ఇల్లు లేకపోయినా కూడా వచ్చి చూడొచ్చు కదా, లేని దాన్ని చూడొచ్చు కదా అంటే తర్వాత వచ్చిన చదవండి. చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అంటే అర్థమేంటి, యేసుప్రభు ఇంటికి వెళ్ళారు, ఇల్లు ఆ ఇల్లు చూశారు ఆ ఇంట్లో ఆ రోజు. ఇప్పుడు యేసుప్రభు ఇల్లు ఉందా లేదా ఏమండి? యేసుప్రభు ఇల్లు ఉండడం మాత్రమే కాదు, ఎక్స్ట్రా ఇద్దరు గెస్టులు వస్తే వాళ్ళు కూడా పడుకునే విధంగా ఇల్లు ఉంది ఆయనకి. మనం పాస్టర్లని మన ఇంటికి పొరపాటున ఇద్దరు పాస్టర్లు వచ్చారనుకోండి గిఫ్ట్ గెస్టులుగా, మనం బయట పడుకొని వాళ్ళకి మన ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు మా ఇంటి పరిస్థితి అదే,
మీరు మీ మీలో ఎవరన్నా ఒక ఇద్దరు పాస్టర్లు మా ఇంటికి వచ్చారు అనుకోండి, మిమ్మల్ని అయితే బయట పండుకోబెట్టలేం కదా, కాబట్టి మిమ్మల్ని లోపల పడుకోబెట్టాలి. మరి మిమ్మల్ని పడుకోబెడితే మాకు ఎక్కడికి ప్లేసు, మేము బయట పడుకోవాలి, ఎందుకంటే మాది సింగిల్ బెడ్రూమ్. యేసుప్రభు ఏమన్నాడంటే వచ్చి చూడండి అన్నాడు. ఈరోజు ఎంతమందికి ఆ ధైర్యం ఉంది, వచ్చి చూడండి పాస్టర్ గారు నేను వస్తానన్నాను మీ ఇంటికి, పాస్టర్ గారు ఇప్పుడు కాదు కానీ రెండు రోజుల తర్వాత రండి అన్న. ఆ రెండు రోజులు ఏం చేస్తారంటే మొత్తం ఎక్కడికక్కడ ప్యాక్ చేసి అన్ని పైకి వేసేసి కొంచెం ఏదో కొంచెం ప్లేస్ అరేంజ్ చేస్తాం. అప్పటికి సడన్గా పాస్టర్ గారు వచ్చి ఏంటి పాస్టర్ గారు చెప్పకుండా వచ్చి ఎక్కడెక్కడ పడునే, వచ్చి చూడమనాలంటే అన్ని అసతులు చూసుకునే వాళ్ళు కూడా అక్కడ హలో వాళ్ళు వెళ్ళి ఆయనతో పాటు రెండు రోజులు ఉన్నారంట. సారీ, ఆయనతో పాటు ఆ రాత్రి గడిపారు. ఇంకొక మాట బైబిల్లో ఉంది, అది నేను చూపించడానికి టైం లేదు, కానీ ఒకనొక టైంలో యేసుప్రభు ఈ మాట అన్నాడు, గూళ్ళున్నాయి పక్షులకి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకునడానికి చోటు లేదు అన్నాడు. ఆ మాట అసలు ఏ సందర్భంలో నుంచి చెప్పాడంటే, కొంచెం వెనక వచనాలు ముందు వచనాలు చదివితే, ఆయన యెరూషలేం పట్టణం మీద నుంచి ఇంకో పట్టణానికి బయలుదేరి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో రాత్రి చీకటి పడింది. ఆ చీకటి పడితే మధ్యలో సమరయ పట్టణం వచ్చింది. సమరయ పట్టణం వచ్చేసరికి చీకటి పడిపోయింది. యేసుప్రభు ఏమన్నాడంటే శిష్యులతో, సమరయ పట్టణానికి వెళ్ళి మనకేమన్నా రాత్రి పడుకోవడానికి అవకాశం ఉంటుందేమో, వెళ్ళి కనుక్కొని రామని చెప్పేసి అన్నాడు. ఆ సమరయ పట్టణానికి శిష్యులు వెళ్తే ఆ సమరయులు ఏమన్నారంటే, మేము సమరయులము, మీరు యూదులు, మీరు మా ఇళ్లలోకి వస్తే మాకు అవమానం, మీకు అవమానమే, మమ్మల్ని చంపేస్తారు, తర్వాత మా ఊర్లో మీకు ప్లేసు లేదు, ఎందుకంటే మీ ఊర్లోకి మమ్మల్ని రాణిస్తారా అని చెప్పేసి వాళ్ళు రానివ్వలే. ఆ టైంలోనే ఒకడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నేను మీతో పాటే ఉంటాను ఈ రాత్రిగా అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నాకే రాత్రికి పడుకోవడానికి ప్లేస్ లేదు, నువ్వెక్కడొస్తావు నాతో పాటు అన్నాడు తప్ప నాకు ఇల్లే లేదని కాదని అర్థం. ఆ రాత్రి, ఈ రాత్రి నాకు పడుకోవడానికి ప్లేస్ లేదన్న దాన్ని మనం తీసుకొని అసలు యేసుప్రభుకే ఇల్లు లేదని చెప్పేసి ప్రసంగం చేశారు. ఉన్నారా, ఇంటికి వెళ్ళిపోయారా, మనకి ఇల్లు లేదు కాబట్టి ఆ వచ్చినాన్ని మనం తీసుకొని యేసుప్రభుకి ఇల్లు లేదు నాకు ఇల్లు లేదు, హల్లెలూయా. యేసుప్రభుకి ఇల్లు లేకపోతే నాతో పాటు వచ్చి ఉండండి. ఇంకో మాట చెప్తాను వినండి, యేసుప్రభు ఒక్కడే లేడు, ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా రోడ్ల మీద పడుకుంటారు, ఏంది చెట్ల కింద పడుకుంటారా, లేకపోతే ఈరోజు ఒక ఇంటికి వెళ్ళి ఏలియా బ్రదర్ ఈరోజు మీ ఇంట్లో పడుకుంటాం మేము, ఎట్లాగైనా కొంచెం భోజనం రెడీ చేయండి, రేపొద్దున ఇమ్మానుయేల్ పాస్టర్ గారు ఈరోజు మీ ఇంట్లో మేము బస చేస్తాం, కొంచెం ఏర్పాట్లు చేయండి. యేసుప్రభుకి ఇల్లు ఉంది కాబట్టి మనం అడగాలి ఈరోజు యేసుప్రభుని, ప్రభువా నీకే ఇల్లు ఉంది ఈ భూమి మీద, మాకు కూడా ఒక ఇల్లు ఇవ్వండి. ఆమేన్. ఇంకొంచెం ముందుకెళ్దాం. యోహాను సువార్త 12 అధ్యాయం. యేసుప్రభు దగ్గర ఇల్లు ఉండడం మాత్రమే కాదు, యేసుప్రభు దగ్గర పాకెట్ మనీ కూడా ఉంది. అంటే అర్థం ఏంటి, యేసుప్రభు దగ్గర క్యాష్ బ్యాగ్, ఏటీఎం కార్డు లేవు కదా ఆ రోజుల్లో, అందుకని క్యాష్ క్యారీ చేశాడు యేసుప్రభు వారు. చూడండి 12 అధ్యాయం యోహాను సువార్త 6 వచనం. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చను కనుక అలాగూ చెప్పెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక స్త్రీ విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి యేసుప్రభు పాదాల మీద అత్తరు పోసి ఆయన తల వెంట్రుకలతో శుభ్రం చేసి ఆయనకి గౌరవం ఇచ్చింది. యూదా ఇస్కరియోతు చెప్పిన మాట ఏంటంటే, అరే అరే ఎంత పని చేసినావు, ఇంత విలువైన బాటిల్ నేలపాలు చేస్తే దీన్ని నమ్మితే ఎన్ని డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు తీసుకొని ఎంతమంది పేదలకు సహాయం చేయొచ్చు అని ఏదో పెద్ద నీతులు ప్రారంభించాడు. అప్పుడు అప్పుడు తర్వాత వాక్యం చెప్తుంది, వాడు అలాగ చెప్పింది పేదల మీద ప్రేమతో కాదు, వాడు దొంగ అయ్యుండి ఆ సంచిలో నుంచి, ఏ సంచిలో నుంచి, యేసుప్రభు దగ్గర ఆయన శిష్యుల దగ్గర వీళ్ళందరి ఖర్చుల కోసం వాళ్ళ దగ్గర సంచి ఉంది. అందరు చెప్పండి, డబ్బు సంచి ఉంది. యేసుప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు, ఆయన దగ్గరే డబ్బులు పెట్టుకోవట్లేదు, పేతురు కూడా ఇవ్వట్లేదు, యోహాను కూడా ఇవ్వట్లేదు, ఇస్కరియోతు ఇదాకే ఇస్తున్నాడు. ఎందుకంటే పేతురు దగ్గర ఉందనుకోండి, పేతురు దగ్గర ఉన్న ఎవరి దగ్గర ఉన్నా యూదానే దొంగతనం చేసేవాడు, నిన్న పేతురు మీద పడేది, యూదా దగ్గరకు అప్పచెప్తే యూదానే లెక్క అప్పచెప్పాలి కాబట్టి యూదాకే ఇచ్చాడు.
అయినా దొంగతనం జరుగుతుంది, డబ్బులు నొక్కేస్తున్నాడు, ఈ విషయం ఎవరికి తెలియట్లే. హలో ఒక నిమిషం, నా పర్స్ ఉందండి, ఇందులో నాకు ఎన్ని డబ్బులు ఉన్నాయో నాకు తెలుసు, కొంచెం ఐడియా ఉంది, ఇక్కడ పెట్టినా. కొద్దిసేపటి తర్వాత చూస్తే ఇందులో డబ్బులు ఖాళీ అయిపోయినాయి, కొన్ని డబ్బులు పోయినాయి, మొత్తం తెలియదు కానీ కొన్ని పోయినాయి అనుకోండి, నాకు అర్థం అవుద్దా అర్థం కాదా పోయిన సంగతి? ఎందుకంటే జాగ్రత్తగా లెక్క పెట్టి పెట్టుకున్నాం, పోయిన విషయమే తెలియదంటే ఎక్కువ ఉండాలని అర్థం. యూదా దొంగతనం చేస్తున్న విషయం పేతురు తెలిసినా, యోహాను తెలిసినా, ఎవరికి తెలిసినా కూడా ఎమ్మటే సిలువేసేవాళ్ళు యూదాని, రే డబ్బులని ఏం చేస్తున్నారు అని చెప్పేసి. వీడు నొక్కేస్తున్నా కూడా విషయం బయటపడట్లేదు, ఎందుకంటే అన్ని డబ్బులు ఉన్నాయి అందులో. ఎందుకంటే 12 మంది మెయింటెనెన్స్, మనకి 2 పిల్లలు ఇంట్లో ఉండి భార్యాభర్తలు 4 ఉండేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకే అంత అంత కరెంటు బిల్లు, ఎందుకు లీటర్ పాలు మనకి, అన్నిటికీ వాదులాటాడతాం మనం. కానీ 12 మంది ఉన్నారు యేసుప్రభుతో పాటు. అంటే ప్రతిసారి యేసుప్రభు 5 రొట్టెలను చేపలు పట్టుకొని ప్రభువా 12 మంది ఉన్నాం ఆశీర్వదించని పంచుతున్నాడా? లేదు. అక్కడ అద్భుతం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే షాపుకు దూరంగా ఉన్నారు, ఊరికి దూరంగా ఉన్నారు, ఊళ్ళోకి వెళ్ళి కొనుక్కొచ్చేంత టైం లేదు, కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి అద్భుతం చేశాడు. ప్రతిసారి 2 రొట్టెలు 5 రొట్టెలు చేపలు ప్రభువా 12 మందికి ఆశీర్వదించి అనట్లే, డబ్బు ఉంది ఆయన దగ్గర కొనడానికి. హల్లెలూయా, అందరు చెప్పండి, యేసుప్రభు దగ్గర డబ్బు ఉంది, డబ్బు సంచే ఉంది. నేను బైబిల్లోంచే చెప్తున్నానా, కొత్త బైబిల్ తీసుకొచ్చాను, మీ బైబిల్లో కూడా ఉంది కానీ అందరు కొంచెం అనుమానంగా చూస్తున్నారు నా కలిసి. ఇంకొక వాక్యం చదువుతాం, ఈ వాక్యం చదివితే మీ దిమ్మ తిరగాలి. ఇప్పుడు యోహాను లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం ఇచ్చి, ఇక్కడ యేసు ప్రభు వారు, ఆయన శిష్యులు, ఆయనతో పాటు ఒక పెద్ద సైన్యమే చెప్పాలంటే ఒక టీమే బయలుదేరిపోతున్నారు సువార్త పని మీద, ఒక ఊరు తర్వాత ఊరు, ఒక ఊరు తర్వాత ఊరు. బైబుల్ చెప్తుంది ఆయనతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నారంట. ఆ స్త్రీలలో ఒక స్త్రీ ఎవరంటే హేరోదు గృహ నిర్వాహకుడు, అంటే హేరోదు అనే రాజు యొక్క మేనేజర్, గృహ నిర్వాహకుడు అంటే ఇంటికి మేనేజర్, అంటే ఇంటిలో ఉన్న వ్యవహారాలన్నీ చూసుకునేవాడు, జీతం కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన భార్య యేసు ప్రభుతో పాటు తిరుగుతుందంట, వాళ్ళు డబ్బులు పట్టుకొని తిరుగుతుండే యేసు ప్రభుతో పాటు. యేసు ప్రభుకు వాటర్ అవసరమైనప్పుడు వెంటనే వెళ్ళిపోయి ప్రభు వాటర్ బాటిల్ ఇదిగో కొనుక్కొస్తున్నారు, ఎక్కడన్నా బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు ప్రభు ఇదిగో మేము కడతాం, ఎక్కడ ఏ ఖర్చు వచ్చినా వీళ్ళ జోబులోంచి తీసి యేసు ప్రభు ఖర్చు పెడుతున్నారు. ఈయన తిరుగుతున్నాడు, వాళ్ళు వెనకాల ఉండి ఖర్చు పెడుతూ తిరుగుతున్నారు. హలో, మన చర్చిలో మన విశ్వాసులు మనతో పాటు. పాస్టర్ గారు మీరెందుకు పాస్టర్ గారు జోబులో నుంచి డబ్బులు ఇస్తాం, జోబులో పెట్టండి, నేను పంపిస్తాను పెట్రోల్ అనగలిగే రోజులు ఎప్పుడు రావాలి? పాస్టర్ గారు ఈ మీటింగ్ పెడుతున్నారు కదా, ఎంత ఖర్చు అవుతుంది మొత్తం నేనే ఇస్తాను పాస్టర్ గారు, ఎప్పుడు మన జనాలు ముందుకు వస్తారు? ఎప్పుడు రావాలంటే మేనేజర్ లాంటి పొజిషన్లోకి మన విశ్వాసులు వెళ్తే అప్పుడు డబ్బు ఉంటుంది, సంఘంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని ఆ స్థాయికి తీసుకురాగలగాలి. ఆ స్థాయికి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు ఈ స్థాయి వచ్చింది, చెప్పండి ఏం ఖర్చు ఉంది, ఎంత భోజనాల్లో ఖర్చు అవుతుంది, ఇది మీటింగ్ ఖర్చు ఎంత అవుతుంది, పలానా దగ్గర సూర్యాపేటలో మీటింగ్ పెడుతున్నారు కదా ఎంత ఖర్చు అవుతుంది మేము ఇస్తాం అని విశ్వాసులు మన వెనకాల ఉండి మనకు డబ్బులు ఇచ్చే రోజులు రావాలి. ఆమెన్. నువ్వు ఒక మీటింగ్ పెడితే అప్పు కాకుండా పాస్టర్ గారు ఎంత అవుతుంది ఈ మీటింగ్కి చెప్పండి నేను ఇస్తానని కలిగే విధంగా రావాలి. అర్థమవుతుందండి, విశ్వాసులే పోగు చేసి డబ్బులు ఇవ్వగలగాలి. యేసు ప్రభు పరిచర్య అట్లాగే జరిగింది. ఆయన ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర డబ్బులు, తొందర తీయరా డబ్బులు అనట్లే. ప్రతిసారి వాళ్ళు వారికి కలిగిన ఆస్తితో ఆయనకు ఉపచారము చేయుచుండ్రి. నీ సంఘమును చేస్తున్న సేవను మెచ్చి నీ వెనకాల ఉండి నీ పరిచయను ఎత్తిపట్టుకునే సంఘముగా మారాలి. ఆ స్థాయికి సంఘాన్ని మనం లేవనెత్తాలి. ఆ స్థాయికి సంఘము సమాజం మీద ప్రభావాన్ని చూపించగలగాలి. ఆ స్థాయికి సంఘము ఎదగాలి. ఆమేన్. ఊర్లో ఉండే పెద్ద పెద్ద బిజినెస్లు మన విశ్వాసులు సొంతం చేసుకోగలగాలి. పెద్ద పెద్ద వ్యాపారాల్లో, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో విశ్వాసులు వెళ్ళి చేరగలగాలి. నీ చర్చి ఆరాధన జరుగుతుందంటే కాస్ట్లీ పీపుల్ అంతా వచ్చి కూర్చోవాలి. ఊర్లో వాళ్ళంతా అరే కమిషనర్ కూడా వాళ్ళ చర్చికి పోతుండ్రా జాగ్రత్తరా మనం,
ఊరు సిటీ కమిషనర్ మీ చర్చికి వస్తున్నాను ఆదివారం. ఏం పాస్టర్ సౌండ్ తగ్గి అంటాడా వాడు? అప్పుడు కమిషనర్ గారు బయటకు వస్తాడు, తుపాకీ తీస్తాడు. ఎవరు కమిషనర్ లాంటి వాళ్ళు మన చర్చికి వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పడానికి ఏమన్నా వాక్యం ఉందా మనకి? ఎమ్మెల్యే లాంటి వాళ్ళు వచ్చి మన చర్చిలో కూర్చుంటే వాళ్ళకి చెప్పడానికి వాక్యం ఉందా మనకి? కలెక్టర్ లాంటి వాళ్ళు వచ్చి మన చర్చిలో కూర్చుంటే వాళ్ళకి చెప్పడానికి వాక్యం ఉందా మన దగ్గర? ఎంత ప్రావీణ్యత గల వాడు వచ్చి కూర్చున్నా కూడా నీ దగ్గర సామర్థ్యం ఉండాలి ఆ వాక్యం చెప్పడానికి. హల్లెలూయా. లేస్తే నువ్వు ఆ చర్చికి ఎందుకు పోయినావు బ్రదర్, మా దగ్గర బాగలేదా అని వాళ్ళు ఎమ్మడపడ్డమే మన పని. నువ్వు సామర్థ్యం కలిగిన బోధకుడు అయినప్పుడు, నమ్మకమైన పనివానిగా నిన్ను నీవే దేవునికి యోగ్యునిగా కరపరుచుకున్నప్పుడు నీ చర్చిలో నుంచి విశ్వాసులు పోతే అది వాళ్ళ దరిద్రమే. ఆమేన్. నువ్వు ధైర్యంగా ఉండగలిగిన సంఘం గురించి నా విశ్వాసులు ఎక్కడికి పోరు అని ఆ విధంగా వాళ్ళని పోషించగలగాలి. హల్లెలూయా. యేసు ప్రభుతో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళ ఆస్తితో సేవిస్తూ వచ్చారు. టైం లేదు కానీ ఇంకా చదివితే ఇప్పుడు మనకు ఒక విషయం క్లారిటీ అయింది. యేసు ప్రభు పేదోడు కాదు. పొరపాటున నోరు తెరిచి ఈసారి యేసు ప్రభు పేదోడు అనకండి, ఎందుకంటే యేసు ప్రభు పేదోడు కాదు, ఆయన శ్రీమంతుడు. ఆమేన్. ఆయన నివసిస్తున్న పట్టణం గురించి చూడండి, పరలోకంలో బంగారు పట్టణంలో నివసిస్తున్నాడు ఆయన. మనం పరలోకం కనకపోతే ఆ బంగారం మీద కాలు పెట్టాం ఫస్ట్ మనం, అమ్మో అని, ఎందుకంటే బంగారాన్ని చిత్తు చిత్తుగా ఈ భూమి మీద వాడేసినోడికి అక్కడ బంగారం మీద నడవడం పెద్ద విషయమేం కాదు. ఇక్కడ బంగారం అంటే భయపడ్డోడికి అక్కడ బంగారం మీద కాలే పెట్టలేం మనం. హలో, బంగారం మీద కంఫర్టబుల్గా నడవాలి అంటే ఇక్కడ చిత్తు చిత్తు బంగారం అంటే ఇక్కడ లెక్క లేకుండా ఉండాలి మనకి, అప్పుడే అక్కడ దాని మీద కాలు పెట్టి తొక్కుతాం. దాన్ని అక్కడ కాలు పెట్టి తొక్కాలంటే ఇది ఇక్కడ అది పెద్ద విషయమే కాదు బంగారం అన్నట్టుగా మనకు మారాలి. పక్కలతో చెప్పండి, బంగారం నీకు పెద్ద విషయం కాకూడదు. అప్పుడే బంగారం వీధుల మీద నడుస్తాను. లేస్తే బంగారం వీధులు అంటున్నావు కదా, అడిగి పోయిన తర్వాత నడవలేవు అని చూస్తే, ఎందుకంటే తల మెరిసిపోతుంటాయి. కాలు పెట్టాలంటే మనకు భయం వేస్తుంది. కానీ ఈ భూమి మీద బంగారాన్ని ఫుల్గా చూసినోడు, బంగారాన్ని కానుకగా ఇచ్చినోడు, అక్కడ నడవడం చాలా ఈజీ. రోజులు రావాలి బంగారాన్ని మనం కానుకలుగా ఇవ్వగలగాలి. హల్లెలూయా. రోజులు రావాలి నీ చర్చిలో బంగారం కానుకల రూపంలో రావాలి. ఆమేన్. మనం ఇంత ప్రసంగం చేస్తాం కానీ ఎవడు ఏనాడు ఒక్క పోకూడు తీసుకొచ్చి చర్చిలో బంగారం వేయడు. వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది, మళ్ళీ మాకు దేవుడే పాస్టర్ గారు ముఖ్యం, మాకు ఏ దేనికైనా మేము రెడీయే అంటారు, కానీ బంగారం మాత్రం వేయరు. దేవుని కోసం బంగారం పెద్ద విషయమే కాదు. హల్లెలూయా. దేవుని కోసం బంగారం, డబ్బు, వస్తువులు, కార్లు, ఇల్లు. అపోస్తలులు పరిచర్య చేస్తున్నప్పుడు ఇల్లు స్థలాలు అమ్మి ఆ ఆస్తిని తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారంట, చేయండి సేవ అని. ఆస్తులను అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు చెప్పండి, శిష్యులు పేదోళ్ళ? జనాల ఆస్తులన్నీ తీసుకొచ్చి అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెడుతుంటే వాళ్ళు పేదలు ఎట్లా అవుతారు? యేసు పేదోడు కాదు, శిష్యులు కూడా. ఎందుకంటే మనం ఎందుకంటామంటే పేతురు అన్నాడు ఒకసారి, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే. అరే ఆ పేదోడికి వెండి బంగారం ఇస్తే ఏం బాగుపడతాడు వాడు? అట్లాగే ఉంటాడు. వాడికి ఇవ్వాల్సింది వెండి బంగారం కాదు, మందిరానికి వెళ్ళేటప్పుడు వెండి బంగారం ఎవరు తీసుకుపోడు, ఇంట్లో ఉంటాయి. నీకు కావాల్సింది స్వస్థత యేసునామంలో, కాబట్టి యేసునామంలో నడు అని చెప్పాడు. అవసరమైంది ఇచ్చాడు పేతురు అక్కడ. దాని అర్థం నా దగ్గర బంగారమే లేదని అర్థం కాదు. అట్లా చెప్తే పేతురు అబద్ధం చెప్పినట్టు, ఎందుకంటే జనాలు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి పేతురు దగ్గర పెడుతున్నారు. ఇప్పుడు బంగారం లేదంటే అబద్ధం కదా, కాదా? శిష్యుల దగ్గర కూడా సొమ్ము ఉంది, ఆ సొమ్ముతో సేవ చేస్తున్నారు. ఒక విషయం తెలుసా, ప్రతి ఆరాధనలో భోజనము జరుగుతుందంట. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం చదివి చూడండి, ప్రతి వారము భోజనాలు వడ్డిస్తున్నారు. ఎంతమందికి? 5,000 మందికి. ఎందుకంటే పేతురు ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షణ పొందిరు? 5,000 మంది. ఇప్పుడు 5,000 మందికి ప్రతి ఆదివారం భోజనం. మనం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటాం కదా, పెళ్లి చేసి చూడని ఎందుకంటామంటే 1,000 మందికి భోజనం పెట్టేసరికి తలపానం తోక వస్తుంది మనకి. 1,000 మందికి భోజనం పెడితే అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది భోజనాలకే. ఇప్పుడు శిష్యులు
5000 మందికి ప్రతి ఆదివారం భోజనాలు పెడుతున్నారంటే ఎంత ఖర్చు అవుద్దో ఆలోచించండి. అంటే ఉందా లేదా అక్కడ? మనం దరిద్రులమై వాక్యంలో అందరినీ దరిద్రులు చేసినాం లేదు. వాక్యం మనల్ని లేవనెత్తాలి. బైబుల్ చెప్తుంది ఆయన దీవులను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు అని. అందులోంచి లేయాలి మనం పైకి. మనమే పెంట కుప్ప అన్నట్టుగా మారకూడదు. ఆయన లేవనెత్తువాడు. గట్టిగా చెప్పండి, ఆయన లేవనెత్తువాడు. గట్టిగా చెప్పండి, ఆయన లేవనెత్తువాడు. ఆయన లేవనెత్తువాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న దరిద్రులందరూ కూడా లేవనెత్తబడాలి యేసు నామములో. మీ పేదరికంలో నుంచి, అప్పుల నుంచి మీరు లేవనెత్తబడాలి. మీ పేదరికం నుంచి మీరు లేవనెత్తబడాలి. ఎందుకంటే ఆయన లేవనెత్తువాడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దరిద్రులు అన్నందుకు బాధపడకండి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనల్ని దరిద్రులే అంటారు. అంటే దరిద్రుడు అంటారు. మనకు ఆ పేరు రాకూడదు, ఎందుకంటే మనం శ్రీమంతుని పిల్లలం. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు గురించి చెప్తాను. అపోస్తల కార్యములు 24:26 పౌలును అరెస్ట్ చేశారు సువార్త ప్రకటించినందుకు. ఫెలిక్స్ అనే ఒక అధికారి కిందికి పౌలు తీసుకురాబడ్డాడు. ఫెలిక్స్ అనే అధికారి రోమా అధికారి. ఈ రోమా అధికారి మాటి మాటికి పౌలున్న జైలుకి వస్తున్నాడు. పౌలున్న గది దగ్గరికి వస్తున్నాడు. ఏదో విధంగా పౌలు, ఏంటి సంగతులు మరి, ఎందుకయ్యా నిన్ను జైల్లో పడేసారు, నీకేం తక్కువ, నేను నీకు హెల్ప్ చేయగలుగుతా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పౌలు ఏమైనా ఇస్తారేమో అని ఒకసారి ఆలోచించండి. ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎవరు ఇక్కడ? రోమా అధికారి. చరిత్ర చెప్తుంది రోమా ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే అధికారులకు ఏ లోటు చేసేవారు కాదంట. వాళ్ళకు కావాల్సిన సర్వాన్ని సమకూర్చేవాళ్ళంట. ఆ రోజుల్లో రోమా అధికారం వచ్చిందంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు. ఈ రోజులలో అంత ఉన్నతమైన స్థానం. ఇప్పుడు అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారి దగ్గర ఏమైనా దొరుకుతుంది, మనల్ని జైల్లో పెడితే మన దగ్గరికి ఎవరు వస్తారా, ఎవరైనా వస్తారా? ఆ జైల్లో జైలర్ మన దగ్గరికి వచ్చి, ఏం జాషువా పాస్టర్ గారు, మరి ఏమన్నా మ్యామ్ మ్యామ్ మ్యా అని మనల్ని అడిగే పరిస్థితి. మనం చూస్తే మనం డబ్బున్నలా కనబడతాం. ఫస్ట్ మన దగ్గరికి వస్తాడు, ఏమయ్యా ఎందుకు జైల్లో వేసారంటే, సార్ నేను పాస్టర్ని. పాస్టర్వా, సరే అని పోతాడు. ఎందుకంటే పాస్టర్ అన్నగానే మన దగ్గర ఏమి దొరకవని వాడికి అర్థమైపోద్దు. కానీ పౌలు పాస్టర్ని తెలిసి పౌలు దగ్గర ఏమైనా దొరుకుతుందా అని ఎక్స్పెక్ట్ చేశాడు. అంటే పౌలు కూడా ఇక్కడ ధనవంతుడే. పౌలు ఏ విధంగా ధనవంతుడు అంటే, పౌలు రోమన్ సిటిజన్, రోమ పౌరసత్వం కలిగిన వ్యక్తి, యూద మత ప్రవిష్టుడు, పరిసయుడు. మీకు తెలుసో తెలీదో, ఫ్రాన్సు దేశం ఉంది కదా, ఫ్రాన్సు దేశానికి వారసత్వం వచ్చిందంటే మనకి, మన ప్రపంచంలో ఏ మూలన ఉన్నా నెలకు 50,000 రూపాయలు మన అకౌంట్లో పడతాయి వారసుడికి. ఫ్రాన్స్ దేశపు వారసత్వం ఉన్నోడికి ఒక స్టైఫండ్ లాగా. మనకు ఎప్పటి నుంచో నీ అకౌంట్లో 15 లక్షలు పడతాయి, అకౌంట్లో 10 లక్షలు పడతాయి అని బీజేపీ వచ్చిన కానీ చెప్తుంది. ఇంతవరకు 10 పైసలు కూడా వల్లే. కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రతి నెల 50,000 రూపాయలు అకౌంట్లో వేస్తాయంట. రోమ పౌరసత్వం కలిగిన వ్యక్తికి ఆ రోజుల్లో రోమ ప్రభుత్వమే కొంత స్టైఫండ్ ఆ అకౌంట్లో వేసేది. ఇప్పుడు పౌలు రోమ పౌరసత్వం కలిగిన వాడు, రోమ పౌర వారసత్వం కలిగిన వాడు పౌలు. అంత మాత్రమే కాకుండా ఎంతో విద్యను అభ్యసించిన వాడు పౌలు. సొంతంగా ఒక వ్యాపారం కూడా ఉంది పౌలుకి. టెంట్ మేకర్ అనేటువంటి సొంత వృత్తి ఉంది పౌలుకి. వీటన్నిటిలో నుంచి డబ్బు వస్తుంది పౌలుకి. అందరు చెప్పండి, పౌలు డబ్బు సంపాదించాడు. ఎందుకు సంపాదించాల్సి వచ్చిందంటే, పౌలు తిరిగినన్ని ప్రయాణాలు ఏ అపోస్తలుడు తిరగలేదు. పౌలు రాసినన్న పత్రికలు ఏ శిష్యుడు రాయలేదు. ఇప్పట్లో పత్రికలు రాయడం చాలా ఈజీ. 10 పేపర్లు బయట తీసుకొస్తే 10 రూపాయలు టకటక రాసేయచ్చు. అప్పట్లో తోలు చుట్టల మీద రాయాలి పత్రికలు. ఆ తోలు చుట్టలు చాలా కాస్ట్లీ, దానికి చాలా డబ్బు కాదు. ఎందుకంటే ఎవడు పడతాడు తోలు చుట్టలు కొనుక్కొచ్చుకొని సొంత ఆత్మకథ రాసుకోరా ఆ రోజుల్లో. కేవలం ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడే, అది చాలా విలువైందన్నప్పుడే దానికి డబ్బు ఖర్చు పెట్టి తెచ్చుకొని రాస్తారు. పౌలు 13 పత్రికలు ప్లస్ ఏబ్రి పత్రికలు 14 పత్రికలు అంటారు. 14 పత్రికలకు తోలు చుట్టల్లో పత్రికలు రాశాడంటే చాలా డబ్బు వెచ్చించాడు. అక్కడ డబ్బు ఉంది, అక్కడ
అన్ని ప్రయాణాలు చేశాడు. ఆ రోజుల్లో పడవ ప్రయాణాలు, ఎన్నెన్నో దేశాలు ప్రయాణాలు చేశాడు. ఆ ప్రయాణాలు అన్నిటికీ తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. అందుకనే ఇక్కడ ఫెలిక్స్ రాజు తనకి ఏమైనా దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. పౌలు దగ్గర కూడా డబ్బు ఉంది, డబ్బు లేని మన దగ్గర. ఏ సుప్రభు దగ్గర ఉంది, శిష్యుల దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. మన దగ్గర లేకపోయేసరికి వాళ్ళందరినీ మనం బికారం చేసినాం. మనం దీంట్లో నుంచి బయటికి రావాలి. ఈరోజు ఈ సెమినార్ ఎందుకంటే ఈ ఆలోచన మీ మనసులోకి వెళ్ళి వెళ్ళగలిగితే మీ జీవితం మారుతుంది, మీ పరిచర్య మారుతుంది, మీ సంఘం మారుతుంది. ఈరోజు వెళ్ళి స్వాధీనం చేసుకోండి. మీకు ఏదైనా వ్యక్తిగతంగా సంపాదించగలిగే స్కిల్స్ ఉండి, మీకు ఏదైనా మొదటి నుంచి పరిచయలోకి రాకముందు నుంచి ఏదైనా కొన్ని పనులు చేసి కొంచెం డబ్బు సంపాదించగలిగే టాలెంట్ ఉంటే దాన్ని కూడా ఉపయోగించి డబ్బు పోగు చేయండి. ఈ మాట ఎవరు చెప్పరు. ఎందుకంటే మనుష్యులను ఆశ్రయించుట కంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి. ఈరోజు ఏలియా పాస్టర్ నా పరిస్థితిని చూసి ఒక 1,000 రూపాయలు సహాయం చేస్తే, నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే ఏలియా పాస్టర్ దగ్గరకు వచ్చి మళ్ళీ 1,000 రూపాయలు చేయండి బ్రదర్ అంటే అది మనుషులను ఆశ్రయించినట్టు. అలా కాకుండా ఈ నెల దేవుడు ఏలియా బ్రదర్ ఒకరు 1,000 రూపాయలు ఇప్పించాడు, రేపు నెల ఇంకొకరి ద్వారా చేయొచ్చు. ఆధారము దేవుడు, ఆధారం ఈ వ్యక్తి కాదు. అది నమ్మే విధానం. మనుషులను నమ్ముకున్నాడు అంటే జాషువా పాస్టర్ మీటింగ్ పెట్టాడు మాకు ఛార్జీలు ఇస్తాడో ఇయ్యడో, నేను ఛార్జీలు ఇయ్యను. మీరే ఇచ్చిపోవాలి కానుకలు ఇప్పుడు ఇవన్నీ చెప్పినందుకు. హలో పాస్టర్ను ఒకసారి చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. 10 రూపాయల కొరకు కూడా లైన్లో నిలబడడం అనేది చాలా హీనమైన పరిస్థితి. ఒకసారి మీటింగ్స్ పెట్టినప్పుడు, పాస్టర్ సెమినార్ పెట్టినప్పుడు, రండి ఒక్కొక్కరు ఎంత, ఎన్ని కిలోమీటర్లు బ్రదర్, 20 రూపాయలు చలో. 20 రూపాయల కొరకు లైన్ అంతా నిలబడతాం. నేను ఎప్పుడు అలాంటి లైన్లో నిలబడలేదు. ఎందుకంటే 20 రూపాయలు నేను నీకు ఇస్తాను, నేను పోతా ఫస్ట్ ఈ నుంచి. 20 రూపాయల కోసం నా విలువ నేను తాకట్టు పెట్టదలుచుకోవట్లేదు. ఆమెన్. ఆ విలువను మనం సంపాదించాలి, ఆ విలువను మనం మెయింటైన్ చేయాలి. మనం దేవుని సేవకులం, దేవుని సేవకులాగానే బయట ఇంట్లో అన్ని చోట్ల జీవించాలి. ఏమిస్తారు మీ మీటింగ్ అట్లా అలవాటు చేశారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయడం కామన్ అయిపోయింది. కానీ బ్రదర్ మీరు రండి వాక్యం చెప్పండి, మేమే ఇచ్చి పంపిస్తాం మీకు అని చెప్పగలగాలి. హల్లెలూయా. ఇదే మీటింగ్ నేను కోదాడలో పెట్టాను. కోదాడలో పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా అండి, జాషువా బ్రదర్ మీ వాక్యం నాకు తెలుసు, నేను విన్నాను, మీరు వచ్చి మా వాళ్ళకి చెప్పండి, మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాను, నన్ను పిలిపించి మొత్తం ఖర్చు అతనే పెట్టుకున్నాడు, నేను జస్ట్ వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాను. వింటున్నారండి. ఈ విలువ అర్థమైనప్పుడు డబ్బులు మనం ఇస్తాం. ఆమెన్. ఈ రోజు నుంచి మీ జీవితంలో అలాంటి మార్పులు రావాలి. ఈరోజు నుంచి ఆ ఉన్నత విధంగా మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ సంఘాన్ని ఆ విధంగా పుషప్ చేయండి. అలాంటి జీవితంలోకి అడుగు పెట్టడానికి ఏమి శాశ్వతం కాదు, ఏం తీసుకొచ్చిన, ఇలాంటి డైలాగులన్నీ మానేయండి. డబ్బు గురించి మాట్లాడినప్పుడల్లా సంఘంలో సమృద్ధిగా ఉండాలని చెప్పండి. ప్రతి విశ్వాసి సమృద్ధిగా ఉండాలని చెప్పండి. ప్రతి విశ్వాసి 2 ఎకరాలు చేస్తున్నాను, 5 ఎకరాలు చేయమని చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. మా చర్చిలో ఒక విశ్వాసం ఇడికొచ్చాను. సీన్ ఒకసారి లేచినప్పుడు ఆయనకు 2 ఎకరాలు పొలం ఉంది, కూర్చో మన చర్చికే వస్తున్నాడు, ఈ వాక్యం విన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఎప్పుడూ 2 ఎకరాలు చేస్తూనే ఉంటాం. 2 ఎకరాల మీద ఎప్పుడు చూసినా ఒక 50,000 60,000 వస్తాయి. దాంట్లోంచి దశభాగం 5,000 6,000 వస్తాయి. ఎప్పుడన్నా మంచిగా పండితే ఒక 10,000 వస్తాయి. ఈ వాక్యం విన్న తర్వాత చుట్టుపక్కల పొలాలు ఏమైనా దొరుకుతాయని తీసుకొని మొత్తం ఒక 7-8 ఎకరాలు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు కారుకి 3 లక్షలు వస్తుంది, దశభాగం 30,000 వస్తుంది. అర్థమవుతుందండి. మన సంఘాన్ని మనం ఆ విధంగా 2 ఎకరాలు చేసేవాడు ఎట్లాగో 2 ఎకరాలు కష్టపడుతూనే ఉన్నాం. ఇంకొంచెం టైం ఎట్లాగో అదే టైం అదే ఖర్చు, ఇంకొంచెం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కానీ ఆదాయము పెరుగుతుంది. మనలో ఆలోచన చిన్న బడ్డీ కొట్టేతే సరిపోదు బ్రదర్, 4 చాక్లెట్లు కొట్టి తీసుకొచ్చి పెడితే. ఇల్లు గడవడం కోసం, అవసరాలు తీరడం కోసం ఎప్పుడు వ్యాపారాలు చేయకూడదు. ఎట్లా చేయాలంటే దీంట్లో నుంచి సమృద్ధి అయిన ఆదాయం సంపాదించాలి, తరతరాలకు మిగిల్చే ఆదాయం దీంట్లో నుంచి సంపాదించాలన్న ఉద్దేశంతో వ్యాపారాలు ప్రారంభించాలి. హల్లెలూయా. వ్యవసాయం చేసినా కూడా నీకు 1 ఎకరం ఉన్నా కూడా 10 ఎకరాలు బట్టి చేయగలగాలి. షాప్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద షాపు కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టి కొంచెం పెద్ద షాప్ పెట్టగలగాలి. జనాలు కూడా పెద్ద షాపులకే పోతారు. ఆమెన్. ఎందుకంటే అట్లనే అలవాటు పడరు. ఇప్పుడు అయ్యే బట్టలు ఏడ కూడా ఉండేది, కానీ అక్కడికే పోతారు ఎందుకంటే పెద్దగా ఉంది అది.
ఒకసారి ఆలోచించండి, మీ విశ్వాసి ఊళ్ళో పెద్ద షాపింగ్ మాల్ పెట్టి మిమ్మల్ని రిబ్బన్ కటింగ్ పిలిచాడు, మీకు ఎంత గర్వంగా ఉంటుంది? అప్పుడు ఖచ్చితంగా నువ్వు సూట్ వేసుకొని పోతావు, ఎందుకంటే పెద్ద షాపింగ్ మాల్, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. అర్థమవుతుంది ఎవరికన్నా? కొంచెం గొప్పగా ఆలోచించండి, కొంచెం పెద్దగా ఆలోచించండి. మనం భూ సంబంధమైన మనుషులం కాదు, దేవుని సంబంధమైన మనుషులు. మన ఆలోచనలు కూడా పై సంబంధంగానే ఉండాలి, ఉన్నతంగానే ఉండాలి. పైకి లేచి నిలబడదాం.